కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో నేను ముఖ్యమంత్రి అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు ఇట్లాంటివి జరిగి ఉండేవి కాదేమో అని నాకు ఒక అంటే రాజకీయంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా తీసుకోవద్దని చెప్పి అడ్డుపడింది జగన్మోహన్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి టు బి ఫ్రాంక్ మీరు వెనక తిరిగి చూసుకోండి, హీ వాజ్ అ ఫెయిలియర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. హైకమాండ్ ఇమీడియట్గా గుర్తించింది, ఆయనను గట్టిగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా చెప్పలేకుండా పోయినారు. కోర్ కమిటీ మీటింగ్ జరిగితే శశిధర్ రెడ్డి ఆల్వేస్ అపోజ్డ్ టు రాజశేఖర్ రెడ్డి, వాళ్ళు కోఆపరేట్ చేయరు. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నాడు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అంటే రాజశేఖర్ రెడ్డి కూడా అసమ్మతివాద కింద లెక్క, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తిరుగుబాటు చేసి వేరే పార్టీ పెట్టారు. చెన్నారెడ్డి గారు అనేకం సర్దుకొని అలాగే ఉన్నారు, అలాగే శశిధర్ రెడ్డి గారు కూడా సర్దుకొని ఉన్నారని దాదాపు ఈ లైనేజ్ ఒకటే విధంగా ఉందని భావించవచ్చా? ఇప్పుడు ఒక ఒక పద్ధతి, ఇప్పుడు నిజంగా రెండు రాజకీయాల్లో ఖండబలం. మొన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్ మనం ఇప్పటికి వస్తే ఆయన తిరుగుబాటు చేసినప్పుడు అందరూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే తిరుగుబాటే చేయకపోతే కాంగ్రెస్ అధిష్టానం అసలు పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేయడానికి ఆయనకు ఉండే సంపద. ఇప్పుడు రేపు పార్టీ ఇవాళ రేపు పార్టీ నడపాలి నిలవాలంటే శశిధర్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు ముందస్తు ఎన్నికలు, ఆయన పదే పదే ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నిటికీ కోర్టుకు పోతున్నారని. బహుశా ఆయన అన్నప్పుడు ఆయన చెప్పని పేరు ఏదైనా ఉంటే మీరే శశిధర్ మీరు ప్రధానంగా ఒక డజన్ కేసుల్లోనూ మీరు అనేక విషయాల్లో చాలా సాంకేతిక అంశాలు తీసుకొని. లే, కేసుల వ్యవహారం ఏమిటంటే మేము చివరిలో నా అంటే రెండు కేసులు ఉన్నాయి. ఒకటి 7 మండలాలకు సంబంధించి, అది ఒక చట్టవిరుద్ధమైనటువంటి ఆర్డర్ ఎన్నికల సంఘం ఇచ్చింది. మనతో ఉన్నారు మరి శశిధర్ రెడ్డి గారు, తెలుగువారికి సుపరిచితులైనటువంటి నాయకులు, అంతకు మించి బాగా ప్రియతములైన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి కుమారులు, 4 సార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా, జాతీయ విపత్తుల నివారణ సంస్థ చైర్మన్గా, నక్సల్ సమస్యను అధ్యయనం చేసినటువంటి మేధావిగా, వైజ్ఞానిక రాజకీయ రంగాల్లో విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీనియర్ నాయకుడు శశిధర్ రెడ్డి గారు, నమస్కారం. అంత ఎన్నికలు వేడివేడిగా ఉన్నటువంటి వాతావరణం, మీరు మాకు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మీరు రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చినట్టుగా ఉన్నారు, ఎలా ఉంది వాతావరణం కాంగ్రెస్ శిబిరంలో? పర్యటన సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కానీ, ఇది కానీ రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఎప్పుడు వచ్చినా కూడా ఒక కొత్త ఉత్సాహం కార్యకర్తల్లోనే కాకుండా ప్రజలు కూడా ఆయన వైపు బాగా ఆశగా చూస్తున్నారు. ఇక్కడే కాకుండా దేశం మొత్తం మీద ఉండేటువంటిది అదే పరిస్థితి కనబడుతుంది. కనుక ఒక సద్భావం ఏర్పడింది రాహుల్ గాంధీ పట్ల, కొంత పెరుగుదల పెరుగుతుంది. ఓయెస్ ఓయెస్, ఆయన 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 పైన అసలు నిజంగా చూస్తే చాలా అంటే ఎంత సౌమ్యంగా ఉంటాడంటే ఆశ్చర్యపడతాం. ఈస్ వెరీ రిసెప్టివ్. అండ్ కొంత బీజేపీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్, వేలాది మంది కలిసి మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, 1000 మంది బీజేపీ సోషల్ మీడియాలో నా గురించి క్యాంపెయిన్ చేస్తూ పోతున్నారు. ఆయన ఎంత అంటే నన్ను పప్పు అని అది అని ఇదని చెప్పారని చెప్పి, సో అది ఐ థింక్ వాళ్ళు చెప్పి ఆ రికార్డ్ అరిగిపోయింది, ప్రజలకు వాస్తవాలు తెలిసి వచ్చేటువంటి పరిస్థితి. కానీ నేను చూశాను అమెరికాలో విధాన నిపుణులు, పాలసీ ఎక్స్పర్ట్స్, రాహుల్ గాంధీని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు, హీజ్ నాట్ దట్ నైవ్, ఈయనకు చాలా గటికుడు అనే ఒక అభిప్రాయానికి వచ్చారు, చురుకైన వాడు అనేవన్నీ ఉంది ఆయన సర్కిల్స్లో. ఇంటర్నేషనల్ ఎందుకు, లాస్ట్ టైం ఒకసారి ఇక్కడే హరిత ప్లాజా హోటల్లో ఉన్నప్పుడు లేడీ ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ కలిసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది కూడా దే వర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. కనుక అది కొంత షెల్లో నుంచి వచ్చి షైన్ కావడానికి కొంచెం సమయం పట్టింది. దాంతో పాటు 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ,
యూపీఏ పైన ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, 2014 మోడీ వేవ్, ఆయన చేసినటువంటి పబ్లిసిటీ, వీటన్నిటి వలన కొంత ఒకసారి కొంత కవరప్ అయినట్టుగా వీరి ప్రతిభ, వీరి పటిమ కవరప్ అయినట్టుగా కనబడింది. మీ నియోజకవర్గం అయిన సనత్ నగర్లో సభ జరిగింది. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు మీరంతా పాల్గొన్నారు. నాకు మిమ్మల్ని చంద్రబాబు గారిని చూస్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. 1990లో చంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు రామారావు గారి హయాంలో చంద్రబాబు రాజ్యాంగేత శక్తి అన్నట్టుగా మిమ్మల్ని కూడా శశిబాబు అంటూ కాంగ్రెస్ సర్కిల్స్ అనడం, ఇది మీడియాలో రాయటం ఎలా ఉండింది? శశిబాబు చంద్రబాబు ఇద్దరు సందర్భం అంటే రెండు విషయాలు చెప్తాను. ఒకసారి ఇండియా టుడే మ్యాగజైన్ రిలీజ్ అయ్యేటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అమర్నాథ్ మెనన్ నన్ను ఇన్వైట్ చేస్తే అరుణ్ పూరి, ప్రభు చావ్లా వచ్చి మీరు ఎంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారంటే, అంటే 1990లో జరిగింది, నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఎంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారంటే నాట్ వెరీ లాంగ్ అని చెప్పారు. హౌ ఇన్వాల్వ్డ్ ఆర్ యూ అని అడిగినప్పుడు ఇనఫ్ టు బి కాల్డ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. సరే, అంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మామూలుగా ఈ విధంగా ఎవరినైనా సంబోధిస్తే ఒక గిల్టీ ఫీలింగ్తో ఉంటారు, అంటే ఏదో ఒకటి తప్పు చేసినట్టుగా ఉన్నట్టు, దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇట్లా అన్నట్టుగా ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నేను చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నా దగ్గర నాకు ఎప్పుడు అలవాటు ఏమిటంటే ఏదైనా విమర్శ చేస్తే నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ కమ్అట్ బికాజ్ ఐ నో వాట్ ఐఎమ్. దాని తర్వాత ఇంకోసారి అసెంబ్లీలో 1994లో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో ఓ రోజు మాట్లాడుతూ ఏమన్నానంటే, ఈ మధ్యకాలంలో అంటే పివి నరసింహారావు గారు మొట్టమొదటి తెలుగు ప్రధానమంత్రి కావడం వలన పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వాగతించారు. ఇప్పుడు ఒక చర్చ వస్తుంది, కాబోయే ప్రధానమంత్రి ఎన్టీ రామారావు గారని, ఆయన ప్రధానమంత్రి అయితే ముఖ్యమంత్రి ఎవరని, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక విషయం అంటే, నేను లక్ష్మీపార్వతి గారి పేరు తీసుకోకుండా నేనేమన్నానంటే, ఒక సమయంలో నాకు చంద్రబాబు నాయుడుకు ఓ పోలిక ఉంది అన్నాను, అసెంబ్లీలో చెప్పారు. ఓ పోలిక ఉంది ఏమిటంటే, ఆయనను రాజ్యాంగేతర శక్తిగా వర్ణించారు, నన్ను కూడా ఆదేవించారు. పోలిక ఇది ఒకటే సుమా, ఇంకేమీ లేదు. అయితే ఇంకోటి కోయిన్సిడెన్స్ ఏమిటంటే, నేను మంత్రిగా వాడినటువంటి నా చేంబర్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయిన తర్వాత అదే చేంబర్ ఎంచుకోవడం జరిగింది. దట్స్ ఆల్సో అన్ కోయిన్సిడెన్స్, అంతకుమించి ఏమీ లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఇంకొక రాజ్యాంగేతర అంటే, నేను దాని తర్వాత ఎన్నికల్లో పాల్గొని గెలిచి ఒక రాజ్యాంగపరమైనటువంటి రాజకీయాల్లో నేను వచ్చాను. ఈ మధ్యకాలంలో ఇంకొక వ్యక్తి పైన రాజ్యాంగేతర శక్తి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. వారు కూడా పోటీ చేసి అసెంబ్లీలోకి వస్తే బాగుంటుంది అంటే లక్ష్మీపార్వతి గారిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. ఎన్టీ రామారావు గారు, శశిధర్ రెడ్డి గారు మా కుటుంబ విషయాలు మాట్లాడడం సరైంది. ఓకే, రాజ్యాంగ శక్తి అంటే ఆ విధంగా. సో ఈ జస్ట్ ఎంజాయ్డ్ ద టర్మ్ సరదాగా దాన్ని అలా ఉపయోగించారు. అంటే నిజం చెప్పాలంటే అప్పట్లో అంటే సంజయ్ గాంధీతో మొదలుపెట్టి సన్స్ అని, సన్స్ షైనింగ్ అని, సన్ స్ట్రోక్, సన్స్ బ్రిగేడ్ ఇదంతా ఉండింది. అప్పుడు మీ అన్నయ్య రవీంద్రారెడ్డి గారి తర్వాత అంతకంటే మీ హయాంలోకి వచ్చేసరికి ఈ దీంట్లో మీరు లీడింగ్ లైట్గానే ఉన్నారు. అప్పుడు ముఖ్య పాత్ర ఆ కాలంలో ఇదంతా అంటే ఇందిరాగాంధీని అక్కడ సంజయ్ గాంధీ ఢిల్లీలో కాపాడితే రాష్ట్రంలో మీరు ఆమెకు ఒక రక్షణగా నిలబడినటువంటి పరిస్థితి. దా 1971లో ఇందిరాగాంధీకి చెన్నారెడ్డి గారికి ఉన్న సంబంధాలు రీత్యా చూస్తే 1978లో ఆయనే మళ్ళీ ఇక్కడ ముందుకు రావడం ఇదంతా ఒక చాలా చారిత్రకమైన అట్లా జరుగుతూ వచ్చింది ఐరానికల్గా. చాలా అంటే దేశంలో ఎవరు లేనటువంటి సమయంలో అంటే దేవగౌడ మన దేవరాజర్సి గారు కూడా, ఆయన కూడా చేతులు ఎత్తేసిన తర్వాత నాన్నగారు ఒక్కరు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిలబడింది. అసలు ఐ కాంగ్రెస్ ఏర్పడడానికి కూడా
ఆమెకు సాలిడ్ రాక్ సాలిడ్గా వారికి సపోర్టు అండదండగా ఉండి వారికి ఎంతో మా ఇందిరాగాంధీ గారికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి దాంట్లో చెన్నారెడ్డి గారు అంటే దే వాజ్ నోబడీ ఎల్స్ అంత గట్టిగా ఆమె సపోర్ట్. ఆ అప్పుడు కన్వెన్షన్ జరిగింది తాల్కతోర స్టేడియంలో ఫస్ట్ జనవరి 78. ఆ రోజు ఐ కాంగ్రెస్ ఏర్పడేటువంటి సమయంలో నాన్నగారికి జ్వరంగా ఉండింది. అయితే ఆ రోజు స్వయంగా ట్యాబ్లెట్ తీసి నీళ్ళు ఇచ్చి నాన్నగారికి ఇందిరాగాంధీ గారు అంటే ఇచ్చి అంటే అంత ఇదిగా అంత ధైర్యం వారు ఇచ్చిన దాన్ని ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. చేతి గుర్తు అనేటువంటి సింబల్ అంటే పార్టీ ఐ కాంగ్రెస్గా రిజిస్టర్ అయిన తర్వాత సింబల్ ఎంపిక చేసేటువంటి సమయంలో ఏనుగు గుర్తు ఒకటి చేయి గుర్తు ఒకటి నిర్వాచన సదనంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వారు ఫోన్ చేశారు. ఇందిరాగాంధీ గారు మన పర్యటనలో ఉన్నారు, రాయలసీమలో ఇక్కడ ఉన్నట్టున్నారు. ఆ రోజుల్లో ఎస్టీడీ లేదు, లైట్నింగ్ కాల్ ఇమీడియట్ కాల్ అని చేస్తే ఫోన్ చేసినప్పుడు నాన్నగారు పక్కనే ఉన్నారు. ఈ రెండు సింబల్స్ అంటున్నారంటే నాన్నగారు చేయి గుర్తు చూపించారు. సో ఆ చేయి గుర్తు ఎంపిక చేయడంలో కూడా వారి పాత్ర ఉంది. చెన్నారెడ్డి గారి గురించి ఇవన్నీ కూడా మనం చాలా చెప్పుకోవాలి. వాటి గురించి వెళ్ళే ముందు ఇప్పుడు మనం ఎన్నికలు జరుగుతున్నాయి కదా, చాలా 40 ఏళ్ల పాటు సుదీర్ఘమైన ఎవరు వెటరన్ పాలిటీషియన్, 70 ఏళ్ళు ఉన్నట్టు మీరు కనబడకపోయినా మీరు 49 పోయి 70 ఏళ్ళు మీరు చాలా రాజకీయాలు చూశారు. పైగా జాతీయ స్థాయిలోనూ చదువు అది అమెరికాలో చేయడం దీనంతటి వల్ల మీకు విస్తృతమైన ఎక్స్పోజర్ ఉంది. ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఎన్నికల దృశ్యాన్ని, ఎన్నికల ఫలితాన్ని ఎలా అంచనా వేస్తున్నారు? అంటే ఒక రకంగా జనరల్గా టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చిందనేటువంటి దాంట్లో అనుమానం లేదు. అదే కారణంతో ముందస్తు ఎన్నికలకు పోవడం జరిగింది. అది కూడా చాలా స్పష్టంగా అందరూ కూడా అర్థం చేసుకున్నారు. తగ్గుతూ ఉందనే ముందస్తుగా పోవడం జరిగింది. ముందస్తుగా వెళ్ళేటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆయన కొంత జోల్ట్, నేను చేసినటువంటి ఈ లీగల్ ఫైట్ ఎలక్షన్ కమిషను, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ అయితే అన్నీ తేల్చుకున్నాను, అంతా బాగుంది అని ఆయన అందరితో మాట్లాడాను చెప్పింది. నేను తర్వాత ఎక్స్పోజ్ చేయడం జరిగింది. డిజల్యూషన్ అంటే రద్దు చేసినటువంటి సమయంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఎందుకంటే సడన్గా ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, ఆపోజిషన్ని సర్ప్రైజ్ చేశాడు. జమిలీ ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్తూ వచ్చి జూలై ఆగస్టు దాకా ఆ మాట చెప్తూ, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం లేదు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు, సడన్గా ఈ రకంగా చెప్పుకోవడం వలన కొంత అంటే కాంగ్రెస్ వాజ్ టేకన్ ఆఫ్ గార్డ్. ఆపోజిషన్ పార్టీలు అన్నీ కూడా దే వర్ నాట్ ప్రిపేర్డ్. మీరు అంటారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సరే ఆయనకు మీకు ఆ చర్చ కూడా వేరే విషయం, కానీ ఆయన 6 నెలల ముందే ఎన్నికలు, చాలా రోజుల నుంచి ఎన్నికలు ఇప్పుడు చెప్తూ వచ్చారు. రాజకీయంగా చేసే ప్రకటనలు అంతవరకే కానీ సీరియస్గా వాస్తవంగా, ఎందుకంటే సరైనటువంటి విధంగా ప్రిపరేషన్ జరగలేదు, అది వీ హ్యావ్ టు అడ్మిట్. సో ఆ రకంగా చంద్రశేఖరరావు గారు స్కోర్ చేశారు కాంగ్రెస్ పైన. కానీ కొంత జాప్యం ఏదైతే జరిగిందో, ఆయన ఏమిటంటే ఫస్ట్ రౌండ్లో అయిపోవాలి, 4 రాష్ట్రాల కన్నా ముందే జరుగుతుంది అనేటువంటి అనే సంకేతం ఎన్నికల సంఘం వాళ్ళు కూడా ఇచ్చారు. వీల్ హోల్డ్ తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ ది అదర్ ఫోర్ అదర్ స్టేట్స్ అని చెప్పి కూడా అన్నటువంటి నేపథ్యంలో మా దెబ్బకి ఫస్ట్ రౌండ్లో జరగాల్సింది లాస్ట్ రౌండ్. దాంతో వాళ్లకు కొంత వాళ్ళ క్యాండిడేట్స్ పైన వచ్చేటువంటి రియాక్షను అవన్నీ కొంత లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అయిపోయి కొంత డిసడ్వాంటేజ్గా టీఆర్ఎస్కు మొదలైనప్పటికీ కాంగ్రెస్ కూటమి కొంత ఈ పొత్తుల వ్యవహారంలో కొంత జాప్యం జరగడం జరిగే క్యాండిడేట్ల ఎంపిక వలన ఎంత మంచి క్యాండిడేట్కి ఇచ్చినా కొంత హార్డ్ బర్న్ ఉంటుంది. ఇప్పుడు నాకు సీటు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వే.
ఇప్పుడు టీడీపీ వాళ్ళు 21 సీట్లు కావాలన్నారు. 21 నుంచి 14 తగ్గింది. ఢిల్లీలో ఒకరు అంటున్నారు ఆ మధ్య ఈ విషయం డిస్కషన్లో ఉన్నప్పుడు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మాయావతి, రాహుల్ గాంధీ కూర్చొని ఉత్తరప్రదేశ్లో లోక్సభ సీట్లకు సంబంధించి పొత్తుల వ్యవహారం మాట్లాడుతుంటే, అఖిలేష్ యాదవ్ నాకు అమేఠీ రాయ్బరేలీ కావాలంటే ఎలా ఉంటుంది, తెలంగాణలో సనత్నగర్ అడగడం అలాంటిదని. ఎందుకంటే ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఇది దాంట్లో, అంటే జనరల్ ఒపీనియన్ అన్ని పోల్స్ కానీ పబ్లిక్లో వచ్చినటువంటిది కానీ, 4.5 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్లో ఉండడమే కాకుండా పరిగెత్తిచ్చాను శ్రీనివాస్ యాదవ్. ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఏదైనా అన్యాయం చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఫైట్ చేస్తూ ఇవన్నీ జరిగినాయి. అది ఏమైందంటే పార్టీలకు కాకుండా వ్యక్తులు, అంటే కంపారిజన్ పార్టీకి అతీతంగా వ్యక్తులుగా. సో అలాంటి శశిధర్ రెడ్డి గెలవలేడు అనేటువంటి సర్వే వస్తే, శశిధర్ రెడ్డికి సీటు ఎందుకు మీరు టీడీపీకి కన్సిడర్ చేశారనేటువంటి మాట ఎందుకు మీరు ఒప్పుకున్నారంటే, శశిధర్ రెడ్డి గెలవడేలని నా సర్వేలో తేలుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ సర్వే శశిధర్ రెడ్డి గెలవలేడు అనేటువంటి విషయం సర్వే ఈ విధంగా ఉంటే, వచ్చినటువంటి గెలవగలిగినటువంటి వారిపైన సర్వే ఆ విధంగానే ఉందా, వేరే వాళ్లకు వద్దనుకునే వారి సర్వే కూడా అదే విధంగా జరిగిందా అనేటువంటి అనుమానాలు చాలామందికి వచ్చాయి. అంతే కదా, మిగతా కూడా మరి వాస్తవంగా ఉందా లేకపోతే కావాలనుకునే వాడికి ఇవ్వడం, అది కొంత దానిపైన అది అది ఆ విధంగా జరగొద్దు అని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత నేను అంటే అలా జరిగే అవకాశం ఉందేమో అని కూడా మీకు ఎక్కడైనా అంటే అనుమానం అందరికీ ఉంది, చాలామందికి ఉంది, చాలామంది వ్యక్తం కూడా చేశారు. జరగకూడదు అని చెప్పి ఒక కాంగ్రెస్ వాడిగా నేను కోరుకుంటున్నాను. అంటే సరే, నా విషయం పక్కన, నాకు ఒకటే, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు మంచి జరిగేటువంటి విషయాల్లో నేను మొదటి నుంచి పదవి లేనప్పుడు ఇంకెక్కువ పనిచేయడం కూడా జరిగింది. కనుక ఇప్పుడు ఇది చూస్తే కొంచెం ఈ చివరి దశలో జాగ్రత్తగా చేసుకోకపోతే ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ మహాకూటమికి అంటే సమయం చాలా పోయింది కాబట్టి, సమయం పోవడమే కాబట్టిగా అంటే పోరాటం అయితే హోరాహోరీ పోరాటం జరుగుతుంది, ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయని మీరు ఉండాలి, ఉంటాయని కూడా ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటాయని ఆశిస్తున్నాను, దానికి అనుగుణంగా పని జరగాలి. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ, చంద్రబాబు ఈ కలయికలో ఉన్నారు కదా, అంటే పూర్తిగా కాకపోయినా జనరల్ మూడ్ ఎలా ఉంది అంటే, ఒక ఇది ఒక హిస్టారికల్గా, ఎందుకంటే ఏ పార్టీని వ్యతిరేకించడానికి ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ను వ్యతిరేకించడానికి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పాడు, ఎప్పుడూ మేము వ్యతిరేకిస్తూ వచ్చాం, కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి దేశంలో రాష్ట్రంలో వీటిని ఒక పరిరక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని విలువల్ని వీటన్నిటినీ చేయాలంటే మేము కలిసి పనిచేయాల్సినటువంటి ఒక ఇట్స్ ఏ హిస్టారికల్ రిక్వైర్మెంట్ అనేటువంటి దూరంలో. ఎప్పుడు కూడా రాజకీయ సమీకరణలు ఆ విధంగానే జరుగుతూ ఉంటాయి. అంటే ఒక సామెత కూడా ఉంది, అంటే పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎనిమిస్ ఎవరు ఉండరు అనేటువంటిది. కానీ మీరు వైజ్ఞానిక శాస్త్రాలు కూడా బాగా చదువుకున్న వాళ్ళు కదా, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందంటే రాజకీయ రసాయనం రెండింటి మధ్యలో పర్వాలేదా? అంటే దీనికి లిట్మస్ టెస్ట్ అంటారు, అది ప్రజలు ఎటువైపు చూస్తున్నారో దాన్ని బట్టి ఆ కెమిస్ట్రీ పనిచేస్తుంది.
శశిధర్ రెడ్డి గారు గతసారి ఎన్నికల్లో, అంటే ఇది తెలంగాణ ఏర్పడ్డాక మొదటి ఎన్నికలు, గతసారి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాగంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ కుటుంబం ఎక్కువగా హైదరాబాదు దాని పరిసరాలు వచ్చింది. దానికి కారణాలు కూడా మనకు తెలుసు, దీని టోపోగ్రఫీ ఇవన్నీ కూడా అక్కడ దోహదపడింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పటికేమో తలకిందులైంది. అది వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ది క్యాపిటల్, మీరు క్యాపిటల్లోనే ఉన్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఈ క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పులు వచ్చి ఉంటాయా, అప్పటిలాగే ఉంటుందా? ఈ అంటే 2014, 2015 జిహెచ్ఎంసీ, 2018 అంటే 14లో మీరు అన్నట్టుగా మోడీ వేవ్, ఈ హైపు, యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ కలవడం, ఈ రెండు పార్టీలు కలిసి రావడంతో వాడికి సీట్లు ఎక్కువ వచ్చాయి. 2014 ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కేవలం 3 సీట్లు గెలిచాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏ విధంగానైనా జిహెచ్ఎంసీ కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చి వారు చేసినటువంటి దాంట్లో పేరు అంటే కలిసి రానటువంటి వాళ్ళ ఆ సెక్షన్స్ సీమాంధ్ర వారే కానివ్వండి, కొంత డిఫరెంట్ సెక్షన్స్ వారిని కూడా తీసేయాలనేటువంటి దాంట్లో వాళ్ళ మ్యాపింగ్ చేయించి ఎవరు ఎక్కడ ఉన్నారు, వారి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, వాళ్ళ మూలాలు ఎక్కడ, ఇవన్నీ కూడా సమగ్ర కుటుంబ సర్వేలో ఇవన్నీ తెలుసుకొని ఆయన ఓటర్స్ పేర్లు తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి, నేను 2014 ఈ సర్వే జరిగినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. ఎందుకంటే సర్వే ఎందుకు చేశారో ఎక్కడ ఈనాటికి కూడా అది సీక్రెట్గా ఉండిపోయింది. సరే 2015 ఓట్ల పేర్లు తొలగించాలనేటువంటి కార్యక్రమం మొదలైంది. నేను దాన్ని పెద్ద స్థాయిలో ఎలక్షన్ కమిషనే కాదు కోర్టు కానీ అంటే ఓటర్స్ క్లీనింగ్ లాంటిది ఏదో జరిగిందంటారా, ఓటర్ల నిర్మూలన అంటే మీ కేసుల గురించి మనం మాట్లాడదాం, అదే ఒక ముఖ్య కారణం అంటారా ఈ ఫలితానికి? నో, ఇప్పుడు అది కారణం అది కాదు, ఎందుకంటే పూర్తిగా అది జరగలేదు. కానీ ఒక రకమైనటువంటి సైకాలజీని క్రియేట్ చేయగలిగాడు చంద్రశేఖరరావు గారు. రూలింగ్లో ఉన్నారు, ఇంకా కొంతకాలం రూలింగ్లో ఉంటారు, ఎక్కడికక్కడ అంటే ఈయన వ్యవహారం ఏ విధంగానైతే డిమాలిషన్స్, కొంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఎంతకాలం అంటే మీరు 2014 తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఒకసారి ఆలోచన చేస్తే ఇంకెంతకాలం ఉంటారు మీరు, వెళ్ళిపోవాలి అంటే ఆ సైకలాజికల్గా కొంత ఆ ఫియరు అనేది ప్రజల్లో ఉంది, అభద్రత ఉండింది, అభద్రతా భావం అంతా ఉన్నప్పటికీ ఎందుకు లేనిపోంది అనేటువంటి భావన కొంత ఓటర్స్ లిస్ట్లో బోగస్ కానీ మీ మ్యానిపులేషన్ కూడా జరిగిందనేటువంటి డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ న్యాచురల్ విక్టరీ అంటే ఇవన్నీ కలిసాయి. ఊరికే అంటే మనం మిగిలిన చరిత్ర పక్కన పెడితే కేసీఆర్ లేదా టీఆర్ఎస్ తరచూ క్లెయిమ్ చేసేది ఏంటంటే 1969 అప్పుడేమో ఒక విధమైన భయ వాతావరణం ఎక్కువగా ఉంది, మహాయంలో లాబీ గులాబీ అని కేవలం లాబీయింగ్ ద్వారానే వచ్చింది, కాబట్టి ఇప్పుడు అంతా సుభిక్షంగా ఉంది అనేది. కానీ ఈసారి ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా మరుగుపడింది అనుకున్నటువంటి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వాదనలు, లేదా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో అదే ప్రధానంగా రావటం, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అభద్రత ఉంది అనేది, ఇదంతా ఏ మేరకు వాస్తవంగా ఉందంటారు? రాజకీయంగానే మనం మాట్లాడుతున్నామా అంటే ఇప్పుడు అండర్ కరెంట్గా ఉందా? ఇప్పుడు కొంత అండర్ కరెంటు ఏ విధంగా ఉంటుందనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కానీ మిక్స్డ్గా జిహెచ్ఎంసీ ఎన్నికల పరిణామాలకి ఇప్పటికీ తేడా ఉంటుంది. ఈ రకంగా కలిసి రావడం, టీడీపీ కాంగ్రెస్ కలిసి రావడం, దానికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ కొన్ని కొందరేమో దానివల్ల డిసడ్వాంటేజ్ అనేటువంటి మాట. అల్టిమేట్గా నంబర్ గేమ్. ఏది బెటర్గా ఉండి ఉంటుంది, బీజేపీ టీడీపీ బెటర్గా ఉండి ఉంటుందా, బీజేపీ కాంగ్రెస్ వర్క్స్ అవుట్ మోరా?
నూనె అంటే ఇప్పుడు ఇప్పుడు బీజేపీది బీజేపీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ టీడీపీ కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీజేపీ ఆనాడు ఉండేటువంటి హైప్ ఇంకో రకంగా ఉంది మోడీ వేవ్ అదంతా అది చాలా స్పష్టంగా అడ్వాంటేజ్ కలిసి వచ్చింది ఇప్పుడు కేసీఆర్ పైన ఉండేటువంటి వ్యతిరేకత ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ టీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేక ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే కాంగ్రెస్ టీడీపీ కలిసి రావడం వలన కొన్ని సెక్షన్స్ ఎక్కువగా నిర్ణయక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండేటువంటి ప్రాంతాల్లో దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది మిగతా చోట ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకనే కేసీఆర్ మళ్ళీ ఈ రీజనల్ ఇష్యూస్ని అంతా కూడా బాగా హైలప్ చేసి ఆ రకంగా అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి దాంట్లో సో ఒకవైపు కేసీఆర్ వైఫల్యాలు కానీ ఆయన ఆయన పడిపోయినటువంటి గ్రాఫ్ను ఎంతవరకు ఈ వాదనతో దాన్ని రివైవ్ చేసుకునేటువంటి పరిస్థితి ప్రజలు ఏ రకంగా దాన్ని చూస్తారనేటువంటిది ఒక అంశంగా ఉంటుంది శశిధర్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు ముందస్తు ఎన్నికలు ఆయన పదే పదే ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నిటికీ కోర్టుకు పోతున్నారని బహుశా ఆయన అన్నప్పుడు ఆయన చెప్పని పేరు ఏదైనా ఉంటే మీదే మీరు ప్రధానంగా ఒక డజన్ కేసుల్లోనూ మీరు అనేక విషయాల్లో చాలా సాంకేతిక అంశాలు తీసుకొని ఇంకోటి నియోజకవర్గాలు పునర్విభజన ఓటర్ల లిస్ట్ మీద మీరు స్పెషలిస్ట్ లాగా దాదాపు పనిచేస్తూ వచ్చారు బహుశా ఆయన అడ్డు నేను అన్నాను మళ్ళీ మీరు రేపు గెలిచాక ఎవరైనా కేసు వేస్తే మళ్ళీ ఎన్నికలు పెడతారు అది సాధ్యం కాదని అది పక్కన పెడదాం ఈ అంశం ఒకటి మీరు న్యాయస్థానాల ద్వారా మీరు తీసుకొచ్చింది రెండవది ఇంకోవైపున మీ మీద రాజకీయ ప్రచారం కొంతమంది ఏం చేయాలి కేసీఆర్ పట్ల మీరు ఏదో ఒకరికి ఒకరు సాఫ్ట్గా ఉంటారు అని ఒకటి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ చెన్నారెడ్డి ఈజ్ కన్సిడర్డ్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ నౌ కేసీఆర్ ఈజ్ కన్సిడర్డ్ ఐఎమ్ చీఫ్ మినిస్టర్ కూడా రైట్ నౌ మీరేమో యూ క్యారీ ది లెగసీ దానికి మీరు కూడా ఎమ్మెల్యే మంత్రి తెలిసిన వ్యక్తి ఎలా ఉంది అసలు మీ కేసుల వ్యవహారం ఒకటి మీ సంబంధాల వ్యవహారం ఒకటి లే కేసుల వ్యవహారం ఏమిటంటే మేము చివరిలో నా అంటే రెండు కేసులు ఉన్నాయి ఒకటి 7 మండలాలకు సంబంధించి అది ఒక చట్టవిరుద్ధమైనటువంటి ఆర్డర్ ఎన్నికల సంఘం ఇచ్చింది అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అంటే ఒక రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎన్నికల సంఘానికి కల్పించింది వారు న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలి కానీ ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి చట్ట ఉత్తర్వు అది ఆర్టికల్ 170ని లెక్క చేయకుండా సెక్షన్ 11 డీలిమిటేషన్ యాక్ట్ని లెక్క చేయకుండా ఏముందంటే దాంట్లో మనం 170 ఆర్టికల్ 170లో ఏమిటంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా తిరిగి పునర్విభజన అంటే సంఖ్య కానీ వాటి విస్తీర్ణం కానీ మార్చకూడదు అనేది ఖచ్చితంగా ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది దాన్ని ఏదైనా మార్పు చేయాలంటే రాజ్యాంగ మనం సవరణ జరగాలి అది జరగకుండానే రాజ్యాంగ సవరణ అవసరమా లేదా ఆర్టికల్ 3-4లో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది సరే అది ఏదైనా రాజ్యాంగాన్ని మించి చట్టాలు కావు అది సరే దాంట్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉండి పక్కన పెట్టిన డీలిమిటేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా సెక్షన్ 11లో ఉంది పేరు మార్పు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ విస్తీర్ణం ఎలాంటి ఉత్తర్వులో మీరు విస్తీర్ణం కానీ బౌండరీస్ కానీ మార్చడానికి వీల్లేదు అని దాన్ని ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వు డీలిమిటేషన్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు అసలు అవసరం లేదన్నారు దాన్ని సవాల్ చేస్తూ మేము పెట్టిన దాన్ని 1వ తేదీ నాడు విచారణ ముగిసింది సారీ నవంబర్ 1న విచారణ ముగిస్తే 16వ తేదీ వరకు దానిపైన ఆర్డర్స్ రాలేదు రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ సరే కొట్టివేయడం జరిగింది కొట్టివేసేది ముందే జరిగి ఉంటే సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాం
సరే అదే అది జరిగిపోయింది. ఓటర్ లిస్టు విషయంలో ఏమొచ్చిందంటే పూర్తి ఆధారాలతో 68 లక్షల ఓటర్ల పేర్లలో అవకతవకలు ఉన్నాయి, 30 లక్షలు డూప్లికేట్ ఉన్నాయి. ఒకే నియోజకవర్గం ఒకే పేరుతో ఒకే ఓటర్ ఐడితో డూప్లికేటు, ఒకే వ్యక్తి 2 ఓటర్ ఐడితో డూప్లికేటు, ఒకే వ్యక్తి 3 చోట్ల, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ కేటగిరీస్లో పూర్తి ఆధారాలతో మేము హైకోర్టుకి ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో చివరి దశలో ఏమన్నారంటే వీఆర్ క్లోజింగ్ ది కేస్, డిస్మిస్ చేయలేదు. కమల్నాథ్ గారు వేశారు మధ్యప్రదేశ్ సంబంధించి, సచిన్ పైలట్ గారు రాజస్థాన్కు సంబంధించి సుప్రీంకోర్టులో, ఇంకా చాలామంది అనేక అంశాలు ఓటర్ లిస్టుకు సంబంధించి వేసినటువంటివన్నీ డిస్మిస్ అయినాయి. నా పిటిషన్ను క్లోజ్ చేస్తూ హైకోర్టు వారు ఏమన్నారంటే వీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది పిటిషనర్ బికాస్ ఆఫ్ విచ్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ మేడ్ కరెక్షన్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. అంటే మొన్న రావత్ గారు వాళ్ళంతా వచ్చినప్పుడు కూడా నేను అన్నా, యు ఆర్ యాక్సెప్టింగ్, యు హ్యావ్ యాక్సెప్టెడ్ బిఫోర్ ది కోర్ట్ దట్ వాట్ వీ హ్యావ్ సెడ్ ఇస్ కరెక్ట్, మేము చెప్పింది దాంట్లో న్యాయం ఉంది, వాస్తవాలు ఉన్నాయని చెప్పి మీరు దాన్ని సవరించుకున్నారు. అయితే దాంట్లో మేము ఏదో ఆషామాషిగా తమాషా కేసింది కాదు. రాజ్యాంగంలో అంటే మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగకపోతే ఈ ఒక ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు, దీన్ని ఏదో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ముందు వెనక అనేటువంటి అంశం పక్కన పెడితే ఇన్ని ఉన్నప్పుడు అందరూ మాట్లాడకుండా కూర్చుంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? సంబడి హ్యాస్ టు మేక్ అన్ ఎఫర్ట్. తెలంగాణ నాంది అంటే ఈరోజు ఎన్నికలు అయిపోతే దీని గురించి ఊరుకునేది లేదు. నేను దీన్ని పూర్తి స్థాయిలో దేశం మొత్తం మీద ఎందుకంటే ఒక ఉద్యమంగా దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎన్నికల రోజు మీరు చూడండి, ఐడీలు పట్టుకొని ఓటర్ ఐడీలు పట్టుకొని మాది లేదు లేదు అని గోల పెడుతూ మాది ఇక్కడ లేదు అక్కడ లేదు అనేటువంటిది, అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఒక బేసిక్ రైట్, ఓటింగ్ హక్కు, బేసిక్ ఫౌండేషన్. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం మనకు అందరికీ సమానంగా ఇచ్చింది ఓటు హక్కు. ముఖేష్ అంబానీకి ఒక పేదవాడు గుడిసెలో ఉండేటువంటి పేదవాడు ఒక పూట గడవనటువంటి తిండి లేనటువంటి వాడికి కూడా ఈక్వలైజర్, గ్రేట్ ఈక్వలైజర్ ఇస్ ద ఓటింగ్ రైట్. అటువంటి హక్కును కాలరాసేటువంటిది ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదు. ప్రజాస్వామ్యం పైన ప్రజలకు విశ్వాసం పోతే మనం ఒక విశాల భారతదేశంలో ఎక్కడ పోతాం మనం? కనుక ఈ ఒక్క ఎన్నికలకు సంబంధించింది కాదు. సరే ఇక్కడ రెలెవెన్స్ కూడా ఉంది, ఇక్కడ ఇన్ని అక్రమాలు ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో కలిపి 16,50,000 18,50,000 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి, డూప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉందంటున్నారు, ఎన్నో చెప్పారు వీళ్ళు, కానీ ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంటి నంబరు లేదు, నో నంబర్, న్యూ హౌస్, ఓల్డ్ హౌస్, డాష్, అండ్ హైదరాబాద్లో డాష్లు ఉంటాయి, వార్డ్ నంబర్, బ్లాక్ నంబర్, హౌస్ నంబర్, మధ్యలో డాష్ లేకుండా, అంటే లేనటువంటి ఇళ్లలో ఓటర్లు, అంటే మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ఇది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి చేస్తూ వచ్చి ఉంటారని మీ జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఈ ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత నేను గమనిస్తూ వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు నిజంగా చూస్తే ఓటర్ లిస్టు విషయంలో ఎవరు ఏ పార్టీ వాడు పట్టించుకోరు. కానీ ఇదొక సులువైనటువంటి పద్ధతి. మనకు ఒక ఉదాహరణకు నేను చెప్తాను, మాకు పీసీసీలో కమిటీ వేస్తే నేను రాష్ట్రం అంతా తిరిగి ఆదిలాబాదులో ఉట్నూరు మండలం దంతన్పల్లి గ్రామం, అక్కడ 2014లో 2,701 టోటల్ ఓటర్స్, 2,701, దాంట్లో నుండి 2017 వచ్చేసరికి 742 ఓట్లు తగ్గినాయి. అవి గ్రామీణ ప్రాంతం, ట్రైబల్ ఏరియాస్, వాళ్ళు ట్రైబల్ హ్యామ్లెట్స్లో ఉంటారు. అటువంటి వాళ్ళు ఊరూరు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండవు.
అంటే ఆ పేర్లన్నీ తీసేశారు. 742 అంటే 27% పేర్లను తొలగించి. దీనివలన ఏం జరిగిందంటే 2017 మార్చిలో ఒక ఉప ఎన్నిక జరిగింది సర్పంచ్కి. టీఆర్ఎస్ సమర్థించినటువంటి అభ్యర్థికి, వారు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థికి కేవలం 18 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే 742 ఓట్లు తీసేసి 18 ఓట్ల మెజారిటీ అంటే అక్కడ పరిస్థితి మీరు ఒకసారి ఆ తీసేసినటువంటి వాళ్ళంతా జనరల్గా కాంగ్రెస్ ఫేవర్గా ఉంటారనేటువంటి ఆలోచనతో తీశారనేటువంటి అది కుట్రపూరితంగా జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఈ ర్యాలీలు మీటింగ్లంతా ఎందుకు, మనకు కలిసి రారనుకునే వాళ్ళ పేరు తొలగించండి. మీరు బూత్కి 50 పేర్లు తొలగిస్తే, 50 పేర్లు లేనటువంటి వాళ్ళు పెడితే మీకేమవుతుంది, 100 తారుమారు చేసే దాంట్లో 100. ఒక నియోజకవర్గంలో ఒక బూత్లో 100 అంటే మీరు ఒక యావరేజ్గా 250 బూత్లు ఉంటాయి అంటే ఎంత, 25,000 ఓట్ల తేడా వస్తుంది. ఎన్నికల జాబితాలు సక్రమంగా ఉండడం, ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైంది. దాని మీద మీరు ఈ పోరాటం చేయడం బహుశా ఇతర చోట్ల కూడా ఉపయోగపడవచ్చు, అది ఎన్నికలతో సంబంధం లేకుండా. ఇందులో కేవలం కేసీఆర్ లేదా ప్రభుత్వం కంటే కూడా ఎన్నికల సంఘం పాత్ర చాలా ఎక్కువ. అంటే ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికల సంఘం అంటే ఏమిటి, వెళ్ళే అధికారులు మామూలు ఉద్యోగులు ముగ్గురు అక్కడ ఎన్నికల సంఘంలో పనిచేసేటువంటి వాళ్ళు చాలా లిమిటెడ్. వాళ్ళు కూడా డెప్యుటేషన్లో వస్తారు పోతారు, పర్మనెంట్గా వాళ్ళ స్టాఫ్ లేదు. వీళ్ళు కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళు వస్తారు, ఈరోజు ఉన్నటువంటి రావద్దు. ఇప్పుడు సెకండ్ నాడు ఆయన 65 సంవత్సరాలు పూర్తవుతుంది, అంటే వయసులో నాకన్నా చిన్నవాడు. నేను చీఫ్ సెక్రటరీ డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి అధికారులతో సమస్యల గురించి చర్చించుకునేటువంటి సమయంలో ఆయన ఐఏఎస్ కూడా కాలేదు ఇంకా. అంటే చిన్న వయసులోనే మాకుండేటువంటి పరిస్థితుల వలన ముఖ్యమైనటువంటి అధికారులతో కూడా అంటే చర్చించడం, వినడం, తెలుసుకోవడం జరిగినప్పుడు అతను ఇంకా ఐఏఎస్ కూడా కాడు. ఈరోజు వచ్చేసి బాగా అన్ని మొత్తం పరిజ్ఞానం వాళ్ళకే ఉంది అనేటువంటి వ్యవహారం చేస్తే అది సరే. బట్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం కంట్రీ వాజ్ షాక్డ్ వెన్ చంద్రశేఖరరావు గారు నవంబర్లో పలానా రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతాయని చెప్పినప్పుడు నెవర్ హ్యాపెన్ ఇన్ ది అనల్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పాలిటిక్స్. అది ఎన్నికల సంఘానికి సెన్సూరింగ్. నేను చెప్పాను కదా, నేను రావత్ గారికి వెంటనే ఈయన చెప్పగానే ఆమె జేబులో ఉన్నటువంటి విధంగా, ఎన్నికల సంఘం తన జేబులో ఉన్నటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మీరు ఈ రకంగా చేయడం అంటే. మళ్ళీ వెంటనే ఆయన ఒక కండెమ్, ఆయన ఏమన్నాడు, ప్రిపాస్టరస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ టు టాక్ లైక్ దిస్ అని, అస్ట్రాలజర్స్ కెనాట్ డిసైడ్ అని చెప్పి మళ్ళీ అదే ఫాలో చేశాడు. నేను మళ్ళీ ఫాలో, నేను అదే పాయింట్అవుట్ చేశాను, యు సెడ్ దిస్ బట్ స్టిల్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టోల్డ్ బై హిమ్. మళ్ళీ మేము అందుకన్నా ముందు చేస్తామనేటువంటి దాంట్లో కూడా పోయినాడు. అది ఐ థింక్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బీ ఇగ్నోర్డ్. నేను ఒకవైపు రావత్ గారు 2015 ఆగస్టులో ఆయన సభ్యునిగా వచ్చాడు ఎన్నికల సంఘం మెంబర్గా. ఆగస్టు 2015 సెప్టెంబర్లో నేను మొదటిసారి ఈ ఓటర్ల లిస్టు అవకతవకల గురించి, డిలీషన్సు అక్రమ డిలీషన్స్ గురించి నేను వారితో కలవడం జరిగింది. అంటే యువర్ విట్నెస్ అని చెప్పాను నేను ఈ రకంగా. అంటే వ్యవస్థ కంట్రోల్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే అధికారులది ఉంటుంది. ఫుల్ టైమ్గా పనిచేసేవాడు రాష్ట్రంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, అతను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారి. మొన్న చివరిదాకా ఉన్నటువంటి బన్వర్లాల్ పైన నేను తీవ్రమైనటువంటి విమర్శ చేసినప్పుడు అతన్ని వెంటనే మార్చాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి నసీం జైదీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తెలపడం జరిగింది. నా సమక్షంలో నసీం జైదీ గారు ఫోన్ ఎత్తి చీఫ్ సెక్రటరీతో మాట్లాడి
వాట్ హ్యాపెండ్ ఐ వాంట్ నా ప్యానల్ పంపి మనం పేర్లది ఏమైంది ఇంకా రాలేదంటే చీఫ్ సెక్రటరీ చెప్పింది ఏమిటంటే సార్ వీ హ్యావ్ సెండ్ దిస్ టు సీఎం సీఎం ఆఫీసులో చివరిదాకా దాన్ని పెట్టి మనువర్లాల్ రిటైర్మెంట్ వరకు సీఈఓగా కొనసాగింపాడు సో దీంట్లో సిస్టమ్స్ని పాడు చేయడంలో రాష్ట్ర అంటే ఎన్నికల సంఘం వారికి వారి పర్యవేక్షణలో జరిగిన జరగాల్సింది ఇది 2002లో ఉత్తరప్రదేశ్లో లిండో గారు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో 20,000 ఓట్లు అక్రమంగా తొలగించడం చేర్చడం జరిగిందంటే దర్యాప్తు జరిపిన కేజీరావు గారు ఇది తప్పు జరిగిందని ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు జరిగే దాంట్లో తప్పులు జరిగినాయని హైకోర్టులో ఒప్పుకున్నా నేను మొన్న అడిగాను వాళ్ళు వచ్చినప్పుడు జరిగాయని మీరు ఒప్పుకుంటున్నారు మేము చూపించిన దాంట్లో కానీ ఎవరిని బాధ్యులుగా మీరు ఈరోజు నిలబెడుతున్నారు కనీసం ఒకరిద్దరి పైన మీరు చర్య తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి తప్పులు చేయకుండా కొంత నివారించడానికి అవకాశం ఉంటుంది అది యాక్చువల్ కేంద్ర ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం మీద కూడా విమర్శ ఉంది కదా వాస్తవానికి ఇలాంటివి అన్ని ఇంటర్ఫియరెన్స్ ఇప్పుడు యాక్చువల్గా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది వచ్చిన తర్వాత అసలు పౌరసత్వానికే ఓటర్స్ కాదు పౌరసత్వానికి ఎసరు పెట్టి నిన్న ఏజీపీ కూడా దాని మీద వాళ్ళ ఆందోళన కూడా వెలిబుచ్చారు అవన్నీ దీర్ఘకాలిక రాజ్యాంగ సమస్యలు ఇంకా నా దగ్గర మనం చూడాల్సి ఇంకా నా దగ్గర కొన్ని సంచలనం కలిగించేటువంటి విషయాలు నా దగ్గర ఉన్నాయి తప్పకుండా ఎన్నికల సంచలనం తగ్గాక గురించి వస్తారు వాటి మనం చేద్దాం ఎందుకంటే ఈ పునాది మూల సూత్రాలు కాపాడుకోవాల్సిన అవసరం దేశం ముందు చాలా ఉంది శశిధర్ రెడ్డి గారు మీరు దీర్ఘకాలం పాటు అంటే చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ప్రత్యక్షంగా రంగంలో ఉన్నారు 78లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే ఇప్పటికి 47 దానికి ముందు కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని దశల్లో కూడా కీలక పాత్ర వహించిన కుటుంబం మీద మీరు కానీ చెన్నారెడ్డి గారు కెవి రంగారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నేను ఇందాక అన్నట్టుగా ఈ అప్పటికి ఇప్పటికి ఉన్న ఈ పరిస్థితిని ఈ నడకను ఎలా చూస్తున్నారు మీరు అంటే తెలంగాణ రాష్ట్రం అయితే ఈ మధ్య చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలామంది అసలు తెలంగాణ ఈరోజు వచ్చిందంటే ఆ రోజు చెన్నారెడ్డి గారు పెట్టిన విత్తనం వారు ఆ రోజు జై తెలంగాణ అన్నారు కనుక ఈరోజు మేము జై జై తెలంగాణ అంటున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంటారు కనుక అది ఆనాడు తెలంగాణకి కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చి అప్పుడు జరిగినటువంటి ఉద్యమం ఎలాంటిదంటే బీబీసీ వారు ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత అతి పెద్ద ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్యమంని అభివర్ణించడం సో అది ఇప్పుడు అది మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇది ఓన్లీ మీరు ఏదో వాడారు గులాబీ 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 అదేవిధంగా రాష్ట్రం కానీ ఆ లాబింగ్ ఈ గులాబీ కంటే ముందే మీరు మొదలుపెట్టినట్టున్నారు కదా వాస్తవానికి 99లో సోనియా గాంధీకి మీరందరూ మెమోరాండం ఇవ్వటము లేదు నేను సిఎల్పి తరపు లేదు నేను 2000 సంవత్సరాలు చేశారు అయితే నేను 1998లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు వారు ఉమ్మడి ప్రణాళిక ఏదైతే అజెండా ఫర్ గవర్నెన్స్ అనేటువంటి నేషనల్ అజెండా ఫర్ గవర్నెన్స్ దాంట్లో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఈ 3 ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్డీఏ వారు ముందు పెట్టుకున్నారు ఆ రోజు సోనియా గాంధీ గారు 98లో ఏఐసిసి అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు నేను వారికి రాసినటువంటి మొదటి లేఖ విత్ ది డిసిషన్ టు క్రియేట్ 3 న్యూ స్టేట్స్ ఇన్ ది నార్త్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ వన్స్ అగైన్ గోయింగ్ టు బి రిమైండెడ్ అబౌట్ రీజనల్ డిస్పారిటీస్ ఇంజస్టిస్ ఓవర్ వేరియస్ థింగ్స్ ఇలాంటిది తొలగించాలనేటువంటి ఆలోచన చేయాలంటే మొట్టమొదటి అంశంగా గోదావరి జలాల వినియోగం అవసరం దీనివలన తెలంగాణ అభివృద్ధి చెందడానికి అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జనవనరులను మనం వినియోగించినప్పుడు ఇది జరుగుతుంది ఆ రోజు నేను చేసి మొదలుపెట్టినటువంటి గోదావరి జలాల వినియోగం ఫోరం పెట్టి ఉద్యమంలాగా ఒకటి ఏదైతే వచ్చిందో
నాకు ఇమీడియట్గా నా ఆబ్జెక్టివ్ ఏంటంటే అన్ని రాజకీయ పక్షాలు వచ్చి వారి మేనిఫెస్టోలో దీన్ని రైతు సంఘం వాళ్ళు కూడా నన్ను ఇక్కడే కాదు నన్ను విజయవాడలో సిపిఐ సిపిఎం రైతు సంఘాల్లో వాళ్ళు పెట్టి నన్ను ముఖ్య అతిథిగా పెడితే నేను విజయవాడకు వచ్చి కూడా నేను చెప్పాను. నేను అసెంబ్లీలో ఒకసారి మాట్లాడుతున్నాను, తెలంగాణ గురించి మాట్లాడుతుంటే తప్పు చేస్తున్నాము అనేటువంటి భావన కలిగే వాతావరణం సరైనటువంటిది కాదు. మీరు తెలంగాణ మీద చర్చ అంటే లేదు, వెనుకబడిన ప్రాంతాలన్నింటి గురించి మాట్లాడాలి. వెన్ దెర్ ఇస్ ఎ ఇష్యూ కన్ఫ్రంట్ ఇట్, వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం కన్ఫ్రంట్ ఇట్. అది చేయకుండా అది ఇంకా పెరుగుతూ వచ్చి చివరికి విభజనకు అనివార్యంగా మారిపోయింది. అంటే మాట్లాడితే చెన్నారెడ్డి నుంచి చెన్నారెడ్డి వరకు అని మామూలుగా జయశంకర్ కూడా అంటుండేవాడు, తర్వాత అది కేసీఆర్ వరకు కూడా ఇది ప్రయాణించింది అనుకోండి. కానీ ఆ దశ ఉద్యమంలో మీరు అంత ముఖ్య పాత్రనండి. ముందున్న పరిస్థితి అంటే మీ పార్టీ అనుబంధం వలన కాంగ్రెస్లో కొంతమంది చేసినంత హడావుడి కూడా మీరు చేసినట్టు లేదు అప్పుడు. వాస్తవంగా ఇప్పుడు ప్రత్యేక లేదు, నేను విభజన ఉద్యమం ఆ సమస్య అది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నా మొదటిసారి జరిగినప్పుడు కొంతమంది ఈ ఉద్యమాన్ని నీరు కార్చడానికి వచ్చి ఒకరొకరు జారుకున్నటువంటి పరిస్థితులు నాన్నగారి టైంలో నేను చూశాను. నేను ఈ మధ్య వచ్చినప్పుడు నేను చెప్పాను, నేను తెలంగాణకి న్యాయం జరగాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి కేసీఆర్ కాదు ఎవరు మాట్లాడినటువంటి సమయంలో గోదావరి జలాల గురించి నేను బల్లగుద్ది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యువ శేఖన రైతు సంఘాల వాళ్ళు ఇవన్నీ చేశారు. అయితే రియల్ నాకు నేనైతే ప్రజల్లోకి వెళ్ళిపోయి దాని మీద ప్రచారం జరిగిందో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ వాజ్ రాటెడ్. అయితే తెలంగాణ వస్తే ఏం చేయాలనేటువంటి అజెండాను సెట్ చేశాం మేము. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు వస్తే నిధులు వస్తాయి, నిధులు ముఖ్యం అనుకోండి, మిగిలినవన్నీ కూడా. నేను చెప్పేది ఏమిటంటే నీళ్ళ నీటి మనం నీటిపారుదల సౌకర్యాన్ని పెంచినప్పుడు సంపద దానంతలు అది వస్తుంది. ఈరోజు మన కోస్తా తీర ప్రాంతాల్లో మొక్కజొన్న కూడు తిన్నటువంటి డెల్టా ప్రాంతాలు అప్పుడు కరువు వచ్చిన తర్వాత ఆటర్ కాటన్ వచ్చి ఈ ప్రాజెక్టులు బ్యారేజ్లు నిర్మాణం చేసి ఇంత లాభం వస్తుంది, ఇంతమంది చచ్చిపోతే ఇంత పన్ను నష్టం అని ఆయన లెక్కలు కూడా బ్రిటిష్ వాళ్ళకి పంపి కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా సంపద వచ్చి ఉండేది. అది ఆ ఎజెండాని ఆ రోజే మేము ముందుకు పెట్టుకొని వచ్చినప్పుడు నేను ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, సో ఇట్ కెన్ బి పాసిబుల్ ఈవెన్ విత్ ఇన్ ది స్టేట్, బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు తెలంగాణ నుంచి నాయకులు జలగమంగళరావు వేరే నేపథ్యంలో అయ్యారు, పివి నరసింహారావు ఉండలేదు. మొదటిసారి తెలంగాణ నుంచి ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రిగా సొంతంగా అది కూడా కాంగ్రెస్ ఓడిపోయిన పరిస్థితుల్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ఐ అనేది ఏదైనా బతికిందంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల గెలవడం వల్లనే బతికింది. ఆ దశలో మీ పాత్రలు మీరు గమనించిన అంశాలు ఏంటి అప్పుడు? ఇప్పుడు నిజంగా కొంతమంది ఒకసారి నాన్నగారు చెప్పింది ఏమిటంటే కొంతమంది అడిగారంట వై ఆర్ యూ సపోర్టింగ్ ఇందిరాగాంధీ. ఇప్పుడు మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి దాన్ని ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఆ ట్రాన్సిషన్లో రెస్ట్లెస్నెస్ సమాజంలో ఒక ఘర్షణ తీవ్రమైనటువంటి స్థాయిలో పోకుండా సరే అక్కడక్కడ అన్యాయాలు అక్రమాలు జరిగినాయి, అది కొంత దాన్ని ప్రతిఘటించడానికి తీవ్రవాదులు మన ఇక్కడ నక్సలిజము ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఓవరాల్గా ట్రాన్సిషన్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుండి స్లోగా మోడరేట్గా రావడానికి ఇందిరాగాంధీ ప్లేడ్ కీ రోల్. కనుక
ఇప్పుడు ఇందిరాగాంధీ గారిదే ఎందుకు? 91లో నరసింహ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత నరసింహారావు గారిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి ప్రతిపాదించింది నాన్నగారు. ఆ రోజు చాలామంది అన్నారు ఏమిటి, ఏమన్నారంటే మీరు పివి నరసింహారావు గారు వస్తే మీకు పొలిటికల్ ఫ్యూచర్ విల్ బి ఎ క్వశ్చన్ మార్క్. వాళ్ళన్నారు ఇట్స్ నాట్ అబౌట్ మై పొలిటికల్ ఫ్యూచర్. గాంధీ కుటుంబం నుండి ఈ రకమైనటువంటి లోటు ఏర్పడినప్పుడు దేశంలో అల్లకల్లోలమైనటువంటి పార్టీ చిన్న భిన్నం అయిపోతుంది, తట్టుకోలేదు, నడవలేదు అనేటువంటి దాంట్లో ఈజ్ ది మోస్ట్ సూటబుల్ పర్సన్. అంటే పాస్ట్ ప్రజెంట్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ కంటిన్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు వ్యక్తిగతంగా నాన్నగారు తెలుసు, పివి నరసింహారావు గారు. ఇప్పుడు నాన్నగారు కాంది ఏమిటి, ప్రధానమంత్రి రాష్ట్రపతి, అంటే ముఖ్యమంత్రిగా రెండుసార్లు అయ్యారు, గవర్నర్ 5 రాష్ట్రాలకు చేశారు. కానీ హీ డిడ్ నాట్ ఎప్పుడు పర్సనల్ గెయిన్ని ఎప్పుడు ముందు పెట్టుకోలేదు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి విషయంలో జగ్జీవన్ రామ్ గారు ఇందిరాగాంధీ గారి గురించి ఒక మాట అన్నారని చాలామంది చెప్తుంటారు, ఇందిరాగాంధీ గారు ఒక మొక్క నాటితే స్టార్టెడ్ విత్ జగ్జీవన్ రామ్, సాయంత్రానికి అది అతుక్కోకుండా ఇది చేస్తారు. అంటే సరే, పాలిటిక్స్ డిఫరెంట్ వేస్, ప్రతి ఒక్కరూ ఒక్కో రకంగా చేస్తూ వచ్చారు. కానీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి 2980లో ప్రధానమంత్రి కావడానికి కీలకమైనటువంటి పాత్ర, అన్ని విధాల పార్టీని నడిపించారు. హీ వాజ్ ది ఓన్లీ చీఫ్ మినిస్టర్. అటువంటి దాంట్లో ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత నాతో సరిగా ఉంటారా లేదా అనేటువంటిది దట్స్ నాట్ ఎ కన్సిడరేషన్. ఈ మార్పులు దేశంలో ఈ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ అవసరం అనేటువంటి దూరంలో వచ్చారు. థ్యాంక్లెస్ ఇన్ రిమూవింగ్ చెన్నారెడ్డి గారు ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ టు పవర్. ఎలా ఉంది మీరు అప్పుడు బాధపడ్డారా మీ కుటుంబము? రాజకీయాల్లో జరగాల్సింది, ఇట్ ఈస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఏ రకంగానైనా వివిధ స్థాయిల్లో ఏదో రకంగా అలాంటివి జరుగుతుంటాయి. అంటే అప్పుడు ఆ 2 ఏళ్ల కాలంలో ముఖ్యంగా ఆయన అయితే పాయింట్ ఏమిటంటే మేము బాధపడడం కానీ వారి పదవి పోవడం అనేటువంటిది కాదు. కానీ ఈరోజు ఒకసారి మీరు వెనకకి తిరిగి చూసుకుంటే ఆ రకంగా చేయడం వలన కాంగ్రెస్ పార్టీ బలహీనపడి, ఇప్పుడు చెన్నారెడ్డి గారు కొంతకాలం ఉన్నారా లేరా అనేది కాదు, చెన్నారెడ్డి గారు పార్టీని గెలిపించి వచ్చిన తర్వాత మార్పు ఏదైతే జరిగిందో ఆ క్రమంగా పార్టీ ఇట్ గేవ్ స్కోప్ ఫర్ ఎన్టీ రామారావు టు కమ్ అప్, ఈక్విలిబ్రియం పోయింది, ఎన్టీ రామారావు గారు రావడానికి గ్రౌండ్ ఫర్టైల్ అయింది. కానీ ఆ 2 ఏళ్ళు అంటే నేను చాలామందిని ఐఏఎస్లను వీళ్ళని కలిసినప్పుడు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా చెన్నారెడ్డి గారు చాలా సమర్థులైన పాలకుడు, స్కాలర్లీ పర్సన్ కూడా, కేవలం రాజకీయమైన కూడా వాళ్ళు చెప్తారు. ఆ 2 ఏళ్ల కాలంలో ఆయనకు షష్ఠి పూర్తి వచ్చింది, తులాభారాలు వచ్చాయి, పుష్కరాలు కూడా వచ్చాయి, ఐ రిమెంబర్ వెల్. ఇవన్నీ కూడా ఆయన చుట్టూ ఒక విధమైన వాతావరణాన్ని కల్పించే పరిస్థితి ఉంది కదా. నేను చూసేది ఏమిటంటే హౌ ఇట్ హ్యాపెన్ అంటే ఎందుకు, వై డిడ్ హీ టేక్ కేర్ అబౌట్ దీస్ థింగ్స్, వై హీ గేవ్ స్కోప్ ఫర్ సో మెనీ అలిగేషన్స్. తులాభారం జరిగింది, వారు పుట్టినటువంటి గ్రామంలో ఒక పరంపర, తులాభారంలో నేనున్నాను అక్కడ, 7,500 రూపాయలు రూపాయి నాణాలతో తులాభారం జరిగింది. అది దాన్ని మీడియా ప్రత్యేకంగా అంటే ఒక విలిఫికేషన్ జరిగింది, అంటే హీ వాజ్ అ స్ట్రాంగ్ లీడర్. నేను నాన్నగారు పడుకొని ఉన్నప్పుడు అంటే ఒకసారి బాంబేలో ఏఐసిసి సెషన్ 1966 మన ఏఐసిసి మెంబర్స్ అంతా వెళ్ళేటువంటి దాంట్లో డిఫరెంట్ ప్లేసెస్ వాడికి అకామిడేషన్ ఇచ్చారు. నాన్నగారితో పాటు నేను అప్పుడు వెళ్ళాను. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత నాన్నగారికి ఒక కనీసం 10 నిమిషాలు రెస్ట్ తీసుకునే అలవాటు మొదటి నుంచి ఉండేది. 4-5 కలిసి వచ్చారు, దాంట్లో పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు. నాన్నగారు పడుకొని ఉన్నారు, నరసింహారావు గారు ఆ చివర కూర్చొని ఆ మంచం మీద చివర కూర్చొని నాన్నగారు చెప్తే రాసుకుంటున్నారు. అంటే దట్ వాస్ ది
వారి మధ్యలో లెవెల్. నాన్నగారు 52లో క్యాబినెట్ మినిస్టర్ అయితే పివి నరసింహారావు గారు 62లో మినిస్టర్ ఆఫ్ స్టేట్. కనుక వీళ్ళంతా కూడా నాన్నగారి పర్సనాలిటీ ముందు డ్రాప్స్ అయిపోయినారు. కానీ సో ఆ రకమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అలా పుట్టించింది. అయినా విబిరాజు గారికి పదవి ఉంటే ప్రమాదం, చందన్నారెడ్డి గారికి పదవి లేకపోతే ప్రమాదం అని ఒక అంటే రాజకీయ రెస్ట్లెస్. ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో, వారి గురించి అక్కడ ఒక హిందీ పేపర్లో రాసింది ఏమిటంటే, సుఖ్ ఆర్ సమ్మాన్ కే సాగర్ మే ఏక్ బేచైన్ తైరాక్. సుఖ్ ఆర్ సమ్మాన్ కే సాగర్ మే అంటే ఈ సాగరంలో ఒక రెస్ట్లెస్ ఈతగాడు రెస్ట్లెస్ స్విమ్మర్ అంటే రాజభవన్లో కూర్చొని కేఎం మున్షి గారు యూపీ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ఆటోబయోగ్రఫీ రాస్తూ, నేను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా వచ్చిన తర్వాత నాకు చాలా ఫ్రీ టైం దొరికింది, నేను ఈ ఆటోబయోగ్రఫీ రాయడం మొదలుపెట్టానని చెప్పి ఆయన ఇంట్రడక్షన్లో ఉంది. అదే ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా చెన్నారెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి బహుగుణ 2 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరగలేకపోతే చెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉండి ఒకే సంవత్సరంలో ఇన్ 1 ఇయర్ మొత్తం రాష్ట్రం తిరిగొచ్చారు. ఆయన కూర్చోగలుగుతారు. కానీ ప్రజలు సమస్య పదవి ఏ పదవి అయినా కూడా ప్రజలకు మంచి జరగాలని, ఏదైనా సరిగా లేకపోతే పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా గవర్నర్కు ఉన్నటువంటి గవర్నర్ ఏ విధంగా ఉండాలంటే చెన్నారెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. కానీ ఆయన గవర్నర్గా పంజాబ్ మధ్య తమిళనాడు మీరన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా పంజాబ్ తమిళనాడుల కాలాలు వెరీ స్టామీ పీరియడ్స్. వాస్తవంగా అక్కడ దర్బారా సింగ్ ప్రభుత్వాన్ని ఎదిగేయటం కానీ ఇక్కడ దేశంలో మొదటిసారి జయలలిత ప్రాసిక్యూషన్ కోసం సుబ్రహ్మణ్య స్వామికి అనుమతి ఇచ్చిన ఉదంతం కానీ, అంటే హీఈస్ నాట్ జస్ట్ యాక్టివిస్ట్ గవర్నర్, మోర్ దాన్ దట్. అంటే అన్ని రాష్ట్రాల గవర్నర్లుగా ఉన్న తెలుగు నాయకులు ఇంకెవరు లేరు కూడా. ఇదంతా కూడా అంటే చాలా నిర్వహణ కూడా కావాలి కదా, చాలా ఓపిక ఉండాలి. ఇదంతా ఉండాలి. ఇప్పుడు ఒకసారి వారు అంటే క్రియాశీలంగా తప్ప ఖాళీగా ఉండడం అనే ప్రసక్తి లేదు. హెచ్చరిక చేశారంటారు పంజాబ్ పరిస్థితి దిగజారుతుంది మీరు మేల్కోవాలి అని హెచ్చరిక చేశారు. 5 సంవత్సరాలు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 2 ఫుల్ టర్మ్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కొనసాగుస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు. అంటే ఏదో రకంగా పదవిలో కొనసాగాలనేటువంటి ఆరాటం ఇక్కడ మనకు ప్రత్యక్షంగా మన ఈ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ని చూస్తే కనబడుతుంది. నాన్నగారు మీరు తరచూ కలుస్తుంటారు కానీ నేను కలవరు, ఎందుకంటే ఒక గవర్నర్గా హీ హాస్ ఫెయిల్డ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్ ఐ మేక్ దిస్ అలిగేషన్ అండ్ సమ్ టైమ్ రాష్ట్రపతి స్థాయిలో దీనిపైన గైడ్లైన్స్ రావాలి. ఇప్పుడు మీరు బల పరీక్ష ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో దెర్ ఆర్ ఆల్రెడీ ఒక ఏం చేయాలనేటువంటిది చాలా సెట్ అయ్యి ఉంది. హౌస్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అని చెప్తారు. రాజ్భవన్లో వచ్చి అటెండెన్స్ ఇస్తే కాదు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చేయమన్నారు. ఇప్పుడు మనకు పార్టీ ఫిరాయింపు చట్టం ఉంది, ఓకే, స్పీకర్కి అధికారాలు ఉన్నాయి. సరే, ఆ రోజు స్పీకర్కి అధికారాలు ఇచ్చినప్పుడు ఇంత నిర్లక్ష్యంగా చేస్తారని బహుశా ఎవరు అనుకోలేదు, కానీ జరుగుతుంది. అది లేనట్టుగానే అయిపోయింది. 1/3, 2/3 చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది. మీ రైవల్ క్యాండిడేట్ తలసాని పదవిలో ఉండి అదే పార్టీ మంత్రి అయ్యారు, మైట్ బి మొదటిసారి అనుకుంటా అసలు. అయితే నేను అనేది ఏమిటంటే, మీరు స్పీకర్ పరిధి, దాన్ని ఆయన రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఒక పదవి, దాన్ని ఎవరు జోక్యం చేసుకోవద్దు. కోర్టులు గిట్టు కోర్టు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కోర్టు కూడా వారి పాత్రను సరైనటువంటి విధంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కోర్టు పైన ఉంది. ఎందుకంటే అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ ది కోర్ట్. అయితే గవర్నర్గా నేను నరసింహన్ గారి చోటు ఉంటే, శ్రీనివాస్ యాదవ్ పేరు వచ్చింది, నేను ఊహించేది ఏమిటంటే ఆయన రాజీనామా చేయమని చెప్పాడు. ప్రమాణ స్వీకారం చేయకముందు రాజీనామా లేఖను స్పీకర్కి ఇచ్చి రావడం జరిగింది. నేను ఉండి ఉంటే లెట్ ది స్పీకర్ యాక్సెప్ట్ ఇట్,
అండ్ నోటిఫై దెన్ ఐ విల్ స్వేర్ ఇన్ ఇట్. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు రాజ్యాంగ వ్యతిరేకం. ఏ రాజ్యాంగాన్ని నేను పరిరక్షిస్తానని చెప్పి నేను శపథం చేసి పదవి స్వీకరించానో, ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నాను, ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ఆయన ఫెయిల్ అయినాడు అనేటువంటిది ఐఎమ్ ప్రిపేర్ టు, ఐ మీన్ ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది కాదని కూడా ఎవరు అనలేరు. స్పీకర్స్ డ్యూటీ ఓకే అని మీరు ఆ రోజు రాజీనామా చేసి వచ్చాడు. గవర్నర్ అడ్రస్ పోవడానికి మీరు పోతారు. మీరు వెళ్ళేటప్పటికీ ట్రెజరీ బెంచెస్లో అతని మినిస్టర్గా అతను కూర్చొని ఉంటే మీ ముద్రేస్తున్నారు. నేనుంటే ఐ వుడ్ హ్యావ్ సెడ్ నో, ఐ విల్ నాట్ అడ్రస్ అన్లెస్ దిస్ ఇస్ సెట్ రైట్. అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, కాకపోతే నేను రాజీనామా చేసి పక్కకు తొలగినాడు. కనుక ఇలాంటి అంటే రాజ్య గవర్నర్ వ్యవస్థను ఇంత దిగజార్చేటువంటి విధంగా ఇక్కడ జరిగింది. నాన్నగారు 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటే 9 మాసాలు గడిచిన తర్వాత ఎప్పుడైతే ఒక సందర్భంలో సమ్మర్ 1982 అకాలీదళ్ వాళ్ళతో మాట్లాడడం, ఆ రోజు గురుద్వారా ప్రబంధక కమిటీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఏమి చేయాల్సి చేస్తే బాగుంటుంది అనేటువంటిది, రావుసాబ్ కృష్ణస్వామి క్యాబినెట్ సెక్రటరీగా ఉండి ఆయన హెలికాప్టర్ వేసుకొని సిమ్లాకు వచ్చి ఒక ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ చేసుకుంటే బాగుంటుంది, ఏం చేయాలనేటువంటి దానిపైన ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా పంపించి ఇవన్నీ చేసిన తర్వాత దానికి ఒక పూర్తి తుది స్వరూపం ఇచ్చేటువంటి సమయంలో ఆపడం జరిగింది. అంటే సమ్మర్ మే జూన్ 82 నుంచి వారిని ముందుకు ప్రొసీడ్ కాకుండా అకాలీదళ్ వాళ్ళు ఏమన్నారంటే వీ హ్యావ్ ఫుల్ ఫేత్ ఇన్ ది గవర్నర్, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ చేస్తాం, మేము 10 విషయాలు అడుగుతున్నాం. వారు స్పష్టంగా మాకు చెప్తున్నారు ఇగో ఇది చేస్తాం ఇది చేయమని, ఇది చేయలేమని చెప్పి. సో అటువంటి దాన్ని వీ అప్రిషియేట్ మేము చేస్తాం మేము వీఆర్ రెడీ అని చెప్పే అటువంటి పరిస్థితి వస్తుంటే కొంతమంది ఇందిరాగాంధీ గారిని తప్పుతో పట్టించి లేదు దానికి ఈర్ష చెన్నారెడ్డి గారికి పేరు వస్తుంది. ఇప్పుడు గోదావరి జలాల గురించి మాట్లాడితే శశిధర్ రెడ్డికి పేరు వస్తుంది. ఈరోజు చెన్నారెడ్డి గారి శత జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వారిని గురించి మాట్లాడితే శశిధర్ రెడ్డికి పేరు వస్తుంది. ఆనాడు వారి గురించి వస్తే మదర్ అనేవారు, నువ్వు కూడా ఫాదర్ లాగే స్ట్రేట్ ఫార్వర్డ్గా అంటే చెప్పిన దానికి బెండ్ కాకుండా ఒక దానికి ఉంటావు, నీకు అలాంటి ఇబ్బందులు వస్తాయంటే రాని, ఐ విల్ స్టిక్ టు మై ప్రిన్సిపల్స్. ఆ రోజు 9 మాసాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఐ థింక్ 9th January ఏదో మనకు పోలింగ్ జరిగింది 83లో. 5 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి తన రాజీనామా లేఖని ప్రధానమంత్రికి ఇవ్వడానికి సెక్రటరీని అక్కడ పంపించి ఎగ్జాక్ట్లీ 5 o'clock హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఎన్నికల ఫలితాల వలన కాదు, అంతకు ముందు కాదు దాని తర్వాత కాదు, పోలింగ్ అయ్యేంతవరకు దీన్ని బయటికి రాకుండా చేశారు. ఎందుకంటే ముందు చేస్తే దీనివలన పోయింది వచ్చింది, వచ్చినందుకు పోయినందుకు చేశారని తర్వాత చేస్తే. సో ఆ రకంగా చేసి పెట్టి పదవి గవర్నర్గా నిర్వహించింది. మీరు చాలాసార్లు ఇప్పుడు నేనుంటే అన్నారు, చాలా దీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్నారుగా, ఎప్పుడు మీరు గవర్నర్గా మిమ్మల్ని అలాంటి ప్రతిపాదన, కొంతమంది చాలా తాపత్రయపడ్డారు అంటే మీరు కేంద్రంలో దాదాపు మంత్రి పదవి మంత్రి హోదా అనుభవించారు, రాష్ట్రంలో 93లో చిన్న వయసులోనే మీరు మంత్రి అయ్యారు, 4 సార్లు శాసనసభ్యులు, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ గవర్నర్ కార్యక్రమం ఎప్పుడు మీ దగ్గరికి రాలేదా? ఎందుకు నేను ముఖ్యమంత్రి కాకూడదా? దానికి కూడా వస్తున్నాను, ఇప్పుడు గవర్నర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి. లేదు అంటే నేను చెప్తున్నాను, అంటే ఫాదర్ని చూసిన తర్వాత పంజాబ్ తర్వాత తమిళనాడు చాలా కల్లోలితమైన, ఇద్దరు చాలా దిట్టమైన వ్యక్తులు కదా. మీరు శశికళ పెట్టిన విందులు కూడా ఒకటోసారా అరసారా వాళ్ళ జయలలిత నివాసానికి కూడా మీరు వెళ్ళినట్టున్నారు. అప్పుడు జయలలిత కూడా చాలా భీకరంగా ఉండేది, గవర్నర్తో ఘర్షణ కోసం ప్రయత్నించింది ఇదంతా అంటారు. బట్ అట్ ది సేమ్ టైం కుముద్బెన్ జోషి మీద వచ్చినట్టుగా చెన్నారెడ్డి కేంద్రం తొత్తన్న ఆరోపణ ఏమో రాలేదు. ఏం జరిగింది తమిళనాడులో అప్పుడు? హౌ వాజ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ జయలలిత? అప్పుడే జరిగింది కదా ఈ బ్యాడ్. అప్పటికి అంతకుముందు కూడా జయలలిత గారు ఇప్పుడు ఆమె సీఎంగా ఉండేటువంటి సమయంలో కూడా వారు వచ్చి ఢిల్లీ చెన్నై పర్యటనలో ఉంటే
రాజ్భవన్లో నాన్నగారు ఉన్నప్పుడు, అంటే ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు ఆమె వచ్చి కలిసి ఏం చేయమంటారు అనేది గైడెన్స్ అడ్వైస్ తీసుకునే పద్ధతిలో వారు వచ్చి కలిసిపోయినారు. అక్కడికి పోయిన తర్వాత కొన్ని అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకసారి తమిళనాడులో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నిటి నుండి పిహెచ్డి తీసుకోవాలని, అంటే ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇప్పుడు ఒక ఆనరీ డాక్టరేట్ ఇస్తే మీరు చేసినటువంటి సేవలను మీరు చేసేటువంటి దాన్ని పెట్టి మీరు ఏదైనా ఇస్తే అది వేరు, కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇట్ డజంట్ సెండ్ ఎ గుడ్ సిగ్నల్. అది ఒకటి అరా కాదు, మొత్తం అన్నిట్లో తీసుకోవాలనేటువంటిది ఆమెకు ఆలోచన కలిగింది, అది మంచిది కాదని చెప్పి ఇలాంటివి కొన్ని చెప్పినప్పుడు షీ వాజ్ నాట్ టాలరెంట్. ఆమె దానిపైన ఒక ప్రతిపాదన ఏం చేసిందంటే గవర్నర్ని ఛాన్సలర్గా కాకుండా చీఫ్ మినిస్టరే ఛాన్సలర్గా ఉండాలనేటువంటి ప్రతిపాదన చేస్తే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చి మేము ఒప్పుకోమన్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు యూనివర్సిటీకి తానే అంటే ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉండాలని పెడితే నాన్నగారు ఎన్నికై రాగానే దాన్ని మార్చి గవర్నర్ హెల్త్ యూనివర్సిటీ కూడా ఆయనే ఉన్నారు. యాక్చువల్ ఈ రెండు పెట్టారు కొత్తగా. అయితే పాయింట్ ఏమిటంటే దీన్ని రాజ్యాంగాలకు అంటే రాజకీయాలకు అతీతంగా ఇంటర్ఫియరెన్స్ లేకుండా స్వతంత్ర అంటే ప్రతిపత్తితో పెరగాల్సినటువంటి యూనివర్సిటీస్ అటానమస్గా ఉండాల్సినటువంటి దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకుండా గవర్నర్ ద్వారా నడవాలని చెప్పి పెడితే దానికి ఇట్లాంటివన్నీ కొన్ని బిల్డప్ అయినాయి. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు జయలలిత వాళ్ళు అప్పుడప్పుడే పైకి వస్తున్నారు కదా వాస్తవానికి, కానీ డబ్బు నగలు వేసుకోవడము ఫిల్దీ షో మనీని షో చేయడం. ఒకసారి ఒక ఒక డాక్టర్ బజాజ్ అని చెప్పి పివి నరసింహారావు గారికి కూడా ఆయన ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉన్నాడు, డయాబెటీస్ స్పెషలిస్టు నరసింహారావు గారికి కూడా డాక్టర్గా ఉండేవాడు, నాన్నగారికి కూడా అప్పుడు ఆయనకి పిహెచ్డి ఇచ్చారు. జయలలిత గారు ఉన్నారు ఆనరీ డాక్టరేట్ ఇస్తే ఆయన తర్వాత నాతో చెప్పాడు అక్కడ కూర్చుంటే నా కళ్ళు అంటే ఆ డైమండ్స్ ఆ షైనింగ్ చూస్తే నాకు నేను అంటే కళ్ళకి చాలా ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అని. సరే అవన్నీ వేరు కానీ పద్ధతి అంటే అడ్మినిస్ట్రేషన్లో మిగతా వాటిలో ఈ రకమైనటువంటి దాంట్లో అంటే ఆమె చాలా అంటే షీ వాజ్ ఎ వెరీ రిజిడ్ తను చెప్పిందే జరగాలనేటువంటి దూరంలో నాన్నగారికి ఏమిటంటే అపారమైనటువంటి అనుభవం ఉంది పరిపాలన పరమైనటువంటిది దాంట్లో సరిగ్గా నడుచుకునేటువంటి దాంట్లో వారు చెప్పింది ఆమెకు రుచించేది కాదు అనమాట. మీ గురించి అడిగే ముందు ఇంకా నా చెన్నారెడ్డి గారి గురించి రెండు మూడు ప్రశ్నలు వేస్తాను నేను. ఇప్పుడు ఆయన నేషనల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు, దాదాపు తిరుగుబాటు చేశారు ఇందిరాగాంధీ మీద. అప్పుడు ఆయన అన్నారు నేను అందరూ ఇందిరమ్మ అంటారు, నేను ఇందిరాజీ అంటాను అంతవరకు అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ తర్వాత మళ్ళీ కలిశారు. కలవడమే కాదు రామారావు గారి తర్వాత మళ్ళీ అధికారంలోకి తీసుకురాగలిగారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ అవార్షి అండ్ ఆమె స్పందన కానీ ఈ రీఅడ్జస్ట్మెంట్ ఎట్లా జరిగింది? అంటే మీరు ఆమె చనిపోయిన తర్వాత విషయం మీరు చెప్పారు, అంత తిరుగుబాటు ఎందుకు చేశారు, చేసి మళ్ళీ అంతగా ఎందుకు ఇది అయ్యారు? అంటే 84లో ఎన్డీపీ పెట్టింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఎన్టీ రామారావు గారు ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి రాగానే, కొంతకాలానికి సడన్గా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఆ టైంలో ఒక ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్నారు కాబట్టి ఆలోచన వచ్చింది. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావడం, ఆయన అనుభవం లేకుండా ఉండేటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా నచ్చక ఒక ఆల్టర్నేటివ్గా ఉండాలని అంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా అనేది వచ్చింది. కానీ అప్పుడు ఏం జరిగిందంటే రామ్లాల్ గవర్నర్ చేసినటువంటి దాంతో భాస్కర్ రావు గారిని తీసుకొని పెట్టడం, దానిపైన చాలా సింపతి ఎన్టీ రామారావు గారికి రావడం, అది ఒక రకంగా అంటే ఊహించినటువంటి పరిణామం. ఆ క్రమంలో మళ్ళీ రామారావు గారి అంటే ఆయన పడిపోయినటువంటి గ్రాఫ్ ఆ సింపతిని ఆయన డిజాల్వ్ చేసుకొని రావడం జరిగింది.
సో అందులో ఇది వయబుల్ కాదని దాన్ని విరమించి దాని తర్వాత సరే దాని తర్వాత 1988 అక్టోబర్ 1న వారు పార్టీలోకి తిరిగి వచ్చారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ వీడి పోయినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది పార్టీలో ఆ రకంగా రావడం జరిగింది. అయితే అప్పుడు అయిన తర్వాత ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే వెంగళరావు గారు మంత్రిగా ఉండి పిసిసి అధ్యక్షునిగా ఉండనని చెప్తే చెన్నారెడ్డి గారిని చేస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అయితే అక్టోబర్ 1న వారు పార్టీలో చేరిన తర్వాత అక్టోబర్ 3వ వారంలో ఎన్ జనార్దన్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షునిగా చేయడం జరిగింది. అప్పుడు వంగవీటి రంగ హత్య తర్వాత ఏదైతే పరిస్థితి వచ్చిందో దాన్ని హ్యాండిల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా హ్యాండిల్ చేయడంలో విఫలం చెందింది అనేటువంటిది, అంటే 26 డిసెంబర్ ఈ హత్య జరిగింది, దాని వెంటనే నాన్నగారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని చెప్పి తమిళనాడు 89 జనవరిలో తమిళనాడు ఎలక్షన్స్ పండుగ పొంగల్ తర్వాత ప్రచారానికి రావాలని చెప్పి మొదలుపెట్టారు. అంటే ఈ ఎప్పుడైతే వంగవీటి రంగ హత్య తర్వాత పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ కుడ్ నాట్ ప్లే ఇట్స్ రోల్ యాజ్ ఏ ఎఫెక్టివ్ అపోజిషన్ అనేది చాలా స్పష్టంగా కేంద్రానికి అర్థమైంది. అంటే బహుశా ఇంత తక్కువ వ్యవధిగా ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు లేరు జనార్దన్ రెడ్డి గారు. సరే అది ఆ జనవరిలో మొదలైనటువంటిది 89 వరకు అది కంటిన్యూ అవుతూ అంతవరకే అయిపోయింది. అయితే నాన్నగారు ఒక కండిషన్ ఏం పెట్టారంటే సింగిల్గా నేను తీసుకోను, కమిటీ మొత్తం కావాలన్నారు. లేకపోతే ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఏం చేయలేడు. కమిటీ చాలా సందర్భాల్లో కమిటీ లేకుండానే ఎన్నికలు కూడా జరిగిపోయినాయి కొన్ని రాష్ట్రాల్లో, అది జరగవద్దు కనుక ఇట్లాంటివన్నీ పెట్టడం వలన సిస్టమేటిక్గా ఉండాలని పెట్టడం వలన కొంత సమయం తీసుకొని చివరికి మేలో వచ్చారు. 6 నెలలు ఎన్నికలకు ముందు వచ్చి ఆ గెలుపు ఆ రకంగా. అంటే అప్పుడు మిమ్మల్ని పీసీసీలోకి వెళ్ళమని చాలామంది అన్నా మీరు వెళ్లకుండా దూరంగా ఉండిపోయానని నాన్నగారు అధ్యక్షుడుగా ఉన్నారు. లేదు అప్పుడు అప్పుడు తర్వాత మీరు అప్పుడు కాదు, అప్పుడు నన్ను వెళ్ళమనేటువంటి అప్పుడు ఏం లేదు. కానీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లు అనంతరాములు గారు పీసీసీ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ఆయన మీరు పీసీసీలో ఉండాలి అని చెప్పి చాలా చాలా సార్లు, అంటే నేను కాదు నేను ఎగ్జిక్యూటివ్లో పెట్టండి అన్న, ఎగ్జిక్యూటివ్ వస్తుందో లేదో బాబు ఆఫీస్ బెరర్గా ఉండండి అంటే నా చాయిస్ ప్రకారం జాయింట్ సెక్రటరీగా ఉంటాను. దీని ముందుకెళ్ళే ఒక చిన్న ప్రశ్న, ఇందాక మనం ఫిరాయింపుల గురించి మాట్లాడడం, 78లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కమ్యూనిస్టులు మజ్లీసు బీజేపీ తప్ప మిగిలిన ప్రతిపక్షం మొత్తం కాంగ్రెస్లో కలిసిపోయింది రోసయ్య గారితో సహా ఉత్తరోత్తర ముఖ్యమంత్రి. ఎంత ఇది ఇది పెద్ద కుపి, అప్పుడు ఫిరాయింపుల చట్టం లేదు, ఈ కుపిడావిట్ ఎలా ఈ కూ ఎలా సాధ్యమైంది అంటే మొత్తం అపోజిషన్ తీవ్ర విమర్శల తర్వాత అది కూడా. సరే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు తన బలాన్ని పెంచుకోవాలనేటువంటి దాని కొరకు అనుకుంటారు. అది అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మరొకసారి పర్సనల్ ఇనిషియేటివ్ లేదా హైకమాండ్ అట్లా తీసుకోవడం ఎక్కువ లేదు. ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ హిజ్ ఇనిషియేటివ్ అండ్ దెన్ కాంగ్రెస్ ఒక వయబుల్ పార్టీగా గవర్నమెంట్గా నడుస్తుండేటువంటి దానిపైన ఆ రకంగా అందరినీ అట్రాక్ట్. ఇంతమందిని భరించడం కూడా కష్టమే కదా వాస్తవానికి, మొత్తం ప్రతిపక్షం కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు దేశంలో ఉన్నది ఒక అసాధారణమైన విషయం అయి ఉంటుంది. అంటే అప్పుడు ఏమైపోయిందంటే రెడ్డి కాంగ్రెస్ అనేది అంటే అది అది మొత్తం క్షీణించిపోయింది. సో మళ్ళీ కమింగ్ అగైన్ టు 90, చెన్నారెడ్డి గారిని ఈసారి ఏడాది కాలంలోనే డిస్టర్బెన్సెస్ వచ్చేదంతా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అవడమే అప్పుడు అప్పుడు ఢిల్లీలో ఎంపిక జరగాలి, ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు, అప్పుడు ప్రమాణ స్వీకారం కూడా పెద్ద వ్యవహారం, రామారావు గారు పర్సనల్గా కూడా ఓడిపోయేదంతా కూడా. అంటే చెన్నారెడ్డి గారిని దించేయడం గురించి జయశంకర్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతుండేవాళ్ళు, ఆయన మీద కుట్రలు చేస్తారు ఇదంతా. మీరు ఇవి పార్టీ పరంగా జరిగాయంటారా కేవలం ప్రాంతీయ పరంగా జరిగాయంటారా? మీరు కూడా సఫిషియెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ కదా. వారు ముక్కుసూటిగా పోయే మనిషి ఒక పద్ధతి ప్రకారం నడుచుకునేటువంటి దాంట్లో ఉండేవారు అండ్ చాలా
ఒక పర్సనాలిటీ స్ట్రాంగ్ పొలిటికల్ దృఢమైన వ్యక్తి స్ట్రాంగ్ పొలిటికల్ పర్సనాలిటీ టవరింగ్ పర్సనాలిటీ వారిని అసలు నేను అంటే ఎవరికి వాళ్ళు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు విజయభాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అది అది ఏమైనా కానీ నేను అంటే నేను గమనించిన దాంట్లో కంపారిజన్ చూస్తే దెర్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్ అంటే నాన్నగారిని అంటే వారి నుంచి నేర్చుకున్నటువంటి దాంట్లో ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి అనేటువంటి దాని మీద వారు వారిని చూసి నేర్చుకున్నాను నేను ఒక ఉదాహరణకి ఏమిటంటే 1988 రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెంచారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటికి జనార్దన్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక దానిపైన ఉద్యమం జరిగింది ఒకరోజు ఉదయం 4 గంటలకి బస్ డిపోలోకి వెళ్ళి బస్సులు బయటికి రాకుండా అడ్డుకోవాలని ధర్నా చేయడానికి అందరు లీడర్స్ నాన్నగారు కూడా జూబ్లీ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూర్చొని బస్సులు రాకుండా చేశారు పత్రికా వాళ్ళు మాట్లాడుతుంటే వారు ఏమన్నారంటే వారు అన్నది ఆ రోజు వచ్చింది నేను ఏమన్నారు తర్వాత చెప్తాను వారన్నది విజయభాస్కర్ రెడ్డి గారు అన్నది రెండు వచ్చాయి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఎక్సైజ్ డ్యూటీ పెరగడం వలన డీజిల్ రేట్స్ పెరిగాయి డీజిల్ రేట్స్ పెరగడం వలన ఆర్టీసీ పైన అదనంగా 34 కోట్ల భారం పడుతుంది దాన్ని కొంత పూడ్చుకోవాలంటే రేట్లు పెంచాలనేటువంటి ప్రతిపాదన చేశారు దానిపైన విపక్షాలు అఖిల పక్ష తీవ్రమైనటువంటిది వచ్చింది ఒకసారి నేను సిఎల్పిలో కూర్చొని దానిపైన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను నాకు వారు మీడియా వాళ్ళు ఏం అడుగుతారని చెప్పి నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి 88లో టీడీపీ ఉన్నప్పుడు రేట్లు పెంచినప్పుడు నాన్నగారు ఏమన్నారు ఆ ప్రెస్ కటింగ్ జేబులో పెట్టుకున్నారు ఆ రోజు చెన్నారెడ్డి గారు ఉద్యమం చేయలేదా ఈరోజు అది చేయడం తప్పంటున్నారు అనే మాట నన్ను అడిగితే నేను తీసి చదివాను రేట్లు పెంచడం తప్పు కాదు కానీ అందరినీ సంప్రదించాలి నాన్నగారు ఆ రోజు చెప్పింది విజయభాస్కర్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇది అన్యాయం అక్రమం చేయకూడదు ఇప్పుడు మనం చెప్పినప్పుడు మనం ఆ పరిస్థితుల్లో ఉంటే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అయితే దాన్ని అందరినీ సంప్రదించండి ఏం చేస్తాం ఒక సమస్య వచ్చింది కమాన్ మీరు సలహాలు ఇవ్వండి దట్ టైప్ ఆఫ్ ఇది లేకుండా ఏకపక్షంగా చేయకూడదు అనేది నాన్నగారు అప్పుడు యాక్చువల్గా ఆయన శాసనసభలో ప్రసంగాలు చదివితే రామారావు గారి పట్ల చాలా గౌరవంగా మాట్లాడటం బుద్ధ విగ్రహం మునిగిపోయిన దాని గురించి ఆయన చేసిన ప్రస్తావనలు అవన్నీ చూస్తే చాలా అంటే పాతకాలం మర్యాదలు గౌరవాలు అలాగే 78లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిపైన ఒక అసమ్మతివాదులు చేసినటువంటి విమర్శలు ఏమిటంటే వీరు ప్రతిపక్షాల ప్రతిపక్ష నాయకులకు చాలా మర్యాద ఇస్తారు ఉచ్చలపల్లి సుందరయ్య గారు గౌతు లక్షణ గారు అని అంటారు అది కూడా విమర్శ అప్పుడు నాన్నగారు ఏమనేవారంటే అంటే నేనేమనాలి గౌతు లచ్చన్న ఉచ్చపల్లి సుందరయ్య గాడు లచ్చన్నగాడు అని మాట్లాడతానా హ్యావ్ టు గివ్ అంతేకాకుండా అక్కడ డ్రైనేజ్ బోర్డుకి చైర్మన్గా చేశారు ఒకసారి చేశారు తర్వాత రాజీనామా ఇచ్చారు అనుకోండి ఈయన కూడా తెలియదు టైప్లో ఉన్న కార్పొరేషన్లు అప్పుడే సృష్టించారు అదంతా చాలా అంటే ఇప్పుడు డెప్యూటీ స్పీకర్ని ఆపోజిషన్కి ఇవ్వడం ఇట్లాంటివన్నీ ఒక మంచి సాంప్రదాయం ధీమా ఉండింది కమింగ్ 90 తర్వాత మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత రాజకీయం అది మారిపోయింది అనుకోండి ఇప్పుడు మీ విషయానికి వస్తే ఇంత దీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు 4 సార్లు శాసనసభ్యులు అయిన వాళ్ళు ఎక్కువ మంది ఏముండరు కొద్దిమంది ఏముంటారు అది కూడా సనత్నగర్ లాంటి రాజధాని నియోజకవర్గంలో మొన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్ మనం ఇప్పటికి వస్తే ఆయన తిరుగుబాటు చేసినప్పుడు అందరూ ఒక మాట అన్నారు ఏమన్నారంటే తిరుగుబాటే చేయకపోతే కాంగ్రెస్ అధిష్టానం అసలు పట్టించుకోదు మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఉండిపోయేవాళ్ళు అనే ఒక మాట అంటే కుమారులకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం అంటే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ అక్కడ ఎస్ చవాన్ కుమారుడు కానీ ఇలాంటివి కొన్ని రాష్ట్రాల్లో జరిగాయి
ఆంధ్రప్రదేశ్లో అది జరగలేదు, ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణలో జరిగేట్టుగా ఉంది, జరుగుతుందేమో. దట్ ఈ ఆల్రెడీ రెండు చోట్ల ప్రయత్నం చేస్తున్నారు. ఏమైంది మీ కెరీర్ ఈ లాంగ్ టర్మ్లో చూస్తే? నేను అంటే దీని మీద ఒకసారి మరి వెనక తిరిగి చూసుకొని అనలైజ్ చేస్తే, మీరు మీరే కంపేర్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాక్టర్ చెన్నారెడ్డి అండ్ అదర్, మీరు ములాయం సింగ్ యాదవ్ కానీ మిగతా వాళ్ళను కానీ, హెచ్డే దేవగౌడ కానీ వీళ్ళందరికీ, దీంట్లో వాళ్ళు దానికి ఫౌండేషన్ వేసుకున్నారు. అఖిలేష్ కొరకు కానీ, కుమారస్వామి కొరకు కానీ, ఇంకా ఈ రకంగా వచ్చినటువంటి ఫరూక్ అబ్దుల్లా వాళ్ళు ఫౌండేషన్ వేసుకున్నారు. అది ఆ రకంగా కొనసాగించాలి అనేటువంటి దాంట్లో అన్ని రకాలుగా, పొలిటికల్గా, ఫైనాన్షియల్గా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేయడానికి ఆయనకుండే ఆయన వారు సరే ఏ విధంగా సంపాదించారనేది పక్కన పెట్టండి, ఆయనకుండే సంపద. ఇప్పుడు రేపు పార్టీ ఇవాళ రేపు పార్టీ నడపాలి నిలవాలంటే దానికి ఆర్థికంగా ఉంటే తప్ప ఎన్నికల పోటీ చేయడానికే పెద్ద 78లో పార్టీ పరంగా ఒక క్యాండిడేట్కి 5,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఈ 40 ఏళ్ళ తర్వాత మీరు లెక్క చూసుకుంటే దాన్ని ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు నాన్నగారు అలాంటి పొలిటికల్గా నా తర్వాత అనేటువంటి మాట ఎప్పుడూ చెప్పలేదు. ఒకసారి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి దగ్గరికి వచ్చి, ఆయన రామచంద్రరావు ఇంకా ఉన్నాడు, ఈ ఆయన ఈజ్ విట్నెస్, ఏమన్నారంటే మీరు గవర్నర్ అంటే కేవీపీ ఓకే వాళ్ళిద్దరే కదా, అవును వాళ్ళిద్దరే అవును, అంటే నేను కన్ఫర్మ్ అడుగుతున్నాను. ఏమన్నారంటే బాడీ అండ్ సోల్, అంటే ఏమన్నారు మీరు ఎక్కడున్నా గవర్నర్గా అన్నీ మిమ్మల్ని సంప్రదించి మేము నిర్ణయం తీసుకుంటాం, అన్నీ మిమ్మల్ని అడిగి చేస్తాం. రేపు బాబు గెలు అంటే నా గురించి నేను ఉన్నాను అక్కడ, బాబు గెలవాలన్నా కూడా నేను ఆయన్ని మంత్రిగా తీసుకుంటాను. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి ప్రపోజ్ చేసి వాడిని బలపరచాలి, ఆ రకంగా చేస్తే నన్ను మంత్రిగా తీసుకుంటాననేటువంటి మాట. నాన్నగారు సరే ఎవరు ఏ విధంగా అంటే, నరసింహారావు గారు సందర్భంగా నాతోటి అన్నారు, శశి చూడు రంగారావు మంత్రి అయ్యేటట్టు నువ్వే మాట్లాడు అని నాతో చెప్పాను. నాతో ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అని పిఆర్ఓగా ఉండేవాడు, నాన్నగారు అంటే చాలా అభిమానం, ఆయన వాళ్ళ అంకుల్ ఆయన్ని ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ చేశారు రెడ్డి గారిని. ఆయన చెప్పి ఒక్కసారి నాన్నగారితో ఒక మాట చెప్పించితే మీరు మంత్రి అయిపోవచ్చు అంటే, ఒకవేళ నాన్నగారు నా గురించి చెప్పాలనుకున్నా నేను చెప్పనివ్వను, బికాజ్ వారి పర్సనాలిటీ 1% తగ్గేదానికి నేను ఒప్పుకోను. రాజశేఖర రెడ్డి గారు చెప్పి బయటికి పోగానే నేను అన్నాను, రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ నేను నన్నేదో మంత్రి చేస్తానని చెప్పి మీరు ఆయన్ని సపోర్ట్ చేస్తారనుకుంటే ఆయన ఎంత పొరపాటు పడుతున్నాడు, ఏదన్నా ఇది చూపించాను నేను, ఏదన్నా ఇక్కడ ఉంటే అవుతాము లేకపోతే కామ్. ఇలాంటి నిర్ణయాలు నేను ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు ప్రోత్సహించలేదు. వారు నేను రాజకీయాల్లోకి రావడానికి అసలు అందరికన్నా ఎక్కువ ఏంటంటే చాలామంది అడిగేవారు, ముఖశిర్ష గారు అని ఉండేవారు కౌన్సిల్ చైర్మన్గా, మీరు ఎందుకు రానివ్వరు? అప్పుడు నాకు 40 ఇయర్స్, 89లో 40 సంవత్సరాల్లో 60 సంవత్సరాలకు మించినటువంటి ఓపిక, ఆలోచన, విధానం అన్నీ ఉన్నప్పటికీ మీరు ఎందుకు ఆపుతారు అని చెప్తే, వారు ఇప్పుడు ఇది రాజకీయాల్లో తీసుకో అంటే వచ్చి తీసుకుంటే ఇచ్చేది కాదు, యాక్సెప్టబిలిటీ రావాలి, వాళ్ళు దే మస్ట్ ఎవాల్వ్ అండ్ ఎమర్జ్, వస్తే వస్తారు. కానీ మనం ఇప్పుడు ఒక బిజినెస్ కంటిన్యూటీ నా తర్వాత ఇవంతా కంటిన్యూటీ చేయాలంటే ఆ క్యాపిటల్ అంతా మీరు చేసి జమ చేసి పెడతారు. రాజకీయాల్లో నాన్నగారు అలాంటి ఫండ్స్ కానీ అలాంటి ఎప్పుడు చేయలేదు, వారు ఉన్నప్పుడు కూడా సింపుల్గా ఉన్నాం,
తర్వాత అప్పుడే కదా ఈ సూట్ కేసులు ప్రమాదంలో తగలబడిపోయాయని ఇలాంటి వార్తలు కథలు అన్ని చాలా జరిగినాయి. అది అంతా ఇప్పుడు ఒక పార్టీ పరంగా ఎన్నికలు జరిగినాయి అది వేరు. అంటే అవసరానికి ఇప్పుడు గాంధీజీ కాలం నుండి ఎవరిచ్చిన ఫండ్ రేజింగ్ అనేది ఒక మామూలుగా జెండా ఎగిరేయాలంటే 10 మంది ఆయన ఒకరే ముఖ్యమంత్రి కాబట్టి కూడా ఈ విమర్శ అప్పుడు ఊరు అరుసు మారిపోయిన తర్వాత ఇవన్నీ అంటే ఏదో రకంగా వారిని తట్టుకోలేక ఇప్పుడు గతంలో మొన్న 2014లో లోకల్గా స్థానికంగా నా గురించి ఏమీ చెప్పలేకుండా శశిధర్ రెడ్డి ఢిల్లీలో ఉంటాడు. చెప్పిన రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని మంత్రిగా తీసుకోలేదు. నేను కూడా దాంట్లో చేరాలనుకో. నేను 2004లో ఇందిరా సోనియా గాంధీ గారితో ఫేస్ టు ఫేస్ ఇలాగే కూర్చొని నేను మంత్రిగా ఉండదలుచుకోలేదని చాలా స్పెసిఫిక్గా చెప్పాను. ఎందుకంటే నేను ఎప్పుడు చూసింది ఏమిటంటే లాంగ్ టర్మ్. ఆ రోజు మంత్రిగా నాకు ఇది మళ్ళీ ఇదే ఇది ఉంటే ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్లోకి తీసుకోడు న్యాచురల్గా. విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను విజయభాస్కర్ రెడ్డి గారు కూడా నన్ను తీసుకొని 1993లో 50 లక్షల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్ నాకు ఇచ్చారు. 50 లక్షలు వచ్చే తర్వాత 9 సంవత్సరం తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో అది 1 కోటి రూపాయలకు పెరిగింది. నేను అసెంబ్లీలో ఉన్నాను, నాది ఒకటే డిపార్ట్మెంట్ ఉంది, రెట్టింపు బడ్జెట్ అయింది 1 సంవత్సరంలో అని చెప్పి. కనుక అంటే ఆయన కూడా నన్ను కాన్ఫిడెన్స్లో తీసుకునే పరిస్థితి లేకుండా ఉండింది. ఆయన తీసుకోవాలన్నా చుట్టుండేటువంటి వాళ్ళు రావద్దు అని. అంటే బడ్జెట్ ఉంటేనే మనం ప్రజల్లో పలుకుబడి సంపాదన అంటే ఒక ఆలోచన ధోరణి క్రీమీ మలైదార్ పోర్ట్ఫోలియో ఉంటారు. నేను నాన్నగారు చాలా హ్యాపీ ఏమిటంటే ఇది మనం గుర్తింపు రావడానికి ఏమీ లేనటువంటి దాంట్లో కూడా మీరు పుట్టించుకొని. నేను ఆ పర్యావరణ శాఖ మంత్రిగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఎంత గుర్తింపు వచ్చిందంటే నేను ఏది చేసినా గుర్తింపు. మొన్న ఎలక్షన్ ఓటర్ లిస్టు గురించి చేస్తే వారాల తరపడి దాని మీదే చర్చ, దాని చుట్టే చర్చ. మనం చేసేది న్యాయంగా ఉండేదాని మీద మీరు పోరాడితే, న్యాయంగా ఉండేదాని మీద మీరు గురి పెట్టుకొని పనిచేస్తే. గోదావరి జలాల వినియోగంపై నేను చేసినటువంటి దాంట్లో నిజంగా చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు షేక్ అయ్యారు. నేను మొన్న గుర్తు చేశాను స్టేజ్ మీద నిన్న చేశారా అంటే గోదావరి అంటే వాటర్ సప్లై ఎప్పుడు వచ్చింది చెప్పాడు కదా. అవును ఆయన చెప్పాడు. అంటే కాంగ్రెస్ మొదలుపెట్టింది అప్పుడు మధ్యలో గుర్తుంది కదా చెప్పింది కాంగ్రెస్ మొదలుపెట్టిందని మాట చెప్పారు. మొదలుపెట్టి నేను చేసిన ఉద్యోగం కూడా గుర్తుంది కదా అని నవ్వుతున్నాడు. ప్రసంగంలో కూడా చెప్పారు కాంగ్రెస్ చెప్పడానికి ఆయన నోట్ చేసుకుంటున్నాడు. అంటే వీళ్ళు తెచ్చారని చెప్పుకుంటున్నారు. ఆ రోజే కదా ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో నేను ముఖ్యమంత్రి అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు ఇట్లాంటివి జరిగి ఉండేవి కాదేమో అని నాకు ఒక అంటే ఆలోచన ఉంటుందండి. అప్పుడు మీకు అసలు సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి మీరు? అంటే అట్లని కాదు, ఇప్పుడు అంటే రాజకీయంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా తీసుకోవద్దని చెప్పి అడ్డుపడింది జగన్మోహన్ రెడ్డి. ఆయన అంతకుముందు ఆయన పీలే రామచంద్రారెడ్డిని తీసుకోవాలి, కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు చీఫ్ విప్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డితో పాటు ఆయన చీఫ్ విప్గా ఉండి ఇదంతా చేశాడు కదా అని చెప్పు. తర్వాత స్పీకర్ ఆ రకంగా అంటే ఇది 2009లో. అయితే మంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి వాడు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా వచ్చి కూర్చుంటే ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్ విల్ బి దిస్ మ్యాన్. నే ఇప్పుడు జనరల్గా మీరు పోటీ పడతాం, నాకు కావాలి నీకు కావాలి అని అనుకుంటాం. ఇచ్చినటువంటి వాడిని కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటే ఆ రియాక్షన్ అంత సివియర్గా ఉండదు. ఓకే కొంత బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, కానీ అంత సివియర్గా ఉండదు. కానీ మనం గట్టిగా అపోజ్ చేసినటువంటి వాడు లేకపోతే ఆ స్థాయికి తగినటువంటి వాడు కాదు కిరణ్ కుమార్ రెడ్డి. శరద్రవుడు కండు తనంత వాడు కలిగిందని శ్రీనాథుడు ఒక కిరణ్ కుమార్ రెడ్డి టు బి ఫ్రాంక్ మీరు వెనక తిరిగి చూసుకోండి, ఈ వాజ్ అ ఫెయిలియర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. హైకమాండ్ ఇమీడియట్గా గుర్తించింది. ఆయనను గట్టిగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా చెప్పలేకుండా పోయినారు.
కోర్ కమిటీ మీటింగ్ జరిగితే శశిధర్ రెడ్డి ఆల్వేస్ అపోజ్డ్ టు రాజశేఖర్ రెడ్డి, వాళ్ళు కోఆపరేట్ చేయరు. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నాడు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఆ సందర్భంగా నేను అన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి రాగానే నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి డిసిషన్. బహుశా నేనుంటే నేను రాజశేఖర్ వయస్సు మించుమించుగా నాకన్నా ఒక 1.5 మంత్స్ పెద్ద. మీరు దాదాపు ఆ జనరేషన్ కదా, చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి సేమ్ ఏజ్ గ్రూప్, ఏజ్ గ్రూప్ 6 నెలలు అటు ఇటు. అయితే రాజశేఖర్ రెడ్డి అంటే నేనుంటే బహుశా జగన్ అంత సివియర్గా ఇమీడియట్గా రియాక్ట్ చేయకపోయేది అనేటువంటి. ఎన్ని కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ జగన్మోహన్ రెడ్డి అట్లాంటివి మీకు ఊరికే అంటే మీ నోషన్? అంటే నేను కిరణ్ కుమార్ రెడ్డిని 2 థర్డ్ ఇయర్ అపోజ్ చేశాడు. మంత్రి కాకుండా తండ్రి సమయంలో మంత్రి కాకుండా అపోజ్ చేసినటువంటి వ్యక్తి, తనకు కావాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి పదవి తనకు రాకుండా అతనికి వస్తే దట్ వాస్ ఫైనల్ వదిలిపెట్టుకోవడానికి. అంటే రాజశేఖర రెడ్డి కూడా అసమ్మతివాద కింద లెక్క. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తిరుగుబాటు చేసి వేరే పార్టీ పెట్టారు. చెన్నారెడ్డి గారు అనేకం సర్దుకొని అలాగే ఉన్నారు. అలాగే శశిధర్ రెడ్డి గారు కూడా సర్దుకొని ఉన్నారని దాదాపు ఈ లైనేజ్ ఒకటే విధంగా ఉందని భావించవచ్చా? ఇప్పుడు ఒక ఒక పద్ధతి. ఇప్పుడు నిజంగా 2 రాజకీయాల్లో కండబలం, మజిల్ పవర్, మనీ పవర్ అవి. ఇప్పుడు ఇప్పుడు గుర్తింపు అనేది చెన్నారెడ్డి గారు అటువంటివి ఏం పెంచుకోలేదు, కాంట్రరీ టు ది ఇమేజ్. తనంతకు తను ఒక పెద్ద మనిషి, లేకపోతే మేము కూడా ఓ సంస్థ పరంపరలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అన్నీ మీకు తెలుసు కదా, రాష్ట్రం విడిపోయినా మీరు ఎలా చూస్తూ ఉంటారు ఆయన భవిష్యత్తు అనండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఇందాక మాట్లాడాం మనం. ఇంకోటి ఎన్టీ రామారావు గారు వచ్చాక అంతకుముందు కాకుండా రాష్ట్ర రాజకీయాలు అనగానే రెడ్డి 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 కమ్మ అనేది ఇది మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఏమి ఇక్కడేం ఐక్యత, వీళ్ళందరూ ఒక దీనిగా నడిచిన కథ ఏమీ కనపడదు కదా. మరి శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేం లేదు, అదేం లేదు. అది అది వీళ్ళు ఇక్కడ పోటీ చాలా. ఓకే, ఇన్సైడ్ పోటీ చాలా. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు తిత్లీ కానీ, ఇప్పుడు గజా కానీ, మొన్న కేరళలో వచ్చిన తీవ్రమైన వరదలు, అంతకుముందు కేదార్నాథ్ తప్ప, అంటే ఈ భారతదేశంలో మరి ఇటువంటివి చాలా ఎక్కువగానే మనం ఎదుర్కొంటున్నాం. మీరు ఎలా అంటే ఇది భారతదేశం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ పరమైనటువంటి మార్పులు ఏదైతే క్లైమేట్ చేంజ్, ఇప్పుడు ఎండగా ఉంది హైదరాబాద్లో, చలిగా లేదు, అంటే ఇవన్నీ ఈ చేంజెస్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్రత, ఒక విపత్తు సంభవించినప్పుడు దాని తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. అంటే ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది. దాన్ని సరే మనం దాన్ని ఆపలేము, దాన్ని తట్టుకోవడానికి, దాన్ని నివారించడం, దాని నుంచి వచ్చే నష్టాన్ని నివారించాలి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, దాని నుంచి తేలుకోవడానికి, ప్రాణ నష్టం చేయడానికి మనం మనకు ప్రత్యేకంగా ఇక్కడ నాన్నగారు 90లో తుఫాను వచ్చినప్పుడు 650,000 మందిని అంటే ప్రపంచంలో అంతవరకు ఎప్పుడు అంత పెద్ద ఎత్తులో రిలీఫ్ తరలించలేదు. మొన్న ఒరిస్సాలో 2013 ఫైలిన్ తుఫాను వచ్చినప్పుడు ఇంచుమించుగా 10 లక్షల మందిని తరలించారు. కనుక అదొక మనకు ముందస్తు సమాచారం రావడం పెరిగింది, చేస్తాం అంటే ముందస్తు సమాచారం, దానికి ఎలా మనం స్పందించాలి, ఏం చేయాలి అనేటువంటి దాంట్లో. ఎందుకు 2009లో కృష్ణా నది వరదలు వచ్చినప్పుడు కర్నూలు, అది అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను కూడా సెక్రటేరియట్లో 2 రోజులు వారితో కూడా ఉండి, అంటే వాటర్ రిలీజ్ మనం శ్రీశైలం టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి విడుదల చేస్తే హైటైడ్, వీటన్నిటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకేసారి విడుదల చేస్తే మునిగిపోయింది కర్నూలు అనేది అంత వచ్చింది కాబట్టి, అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. మీరు బ్యాక్ వాటర్స్తో కర్నూలు మునిగింది, మీరు ఎక్కువ విడుదల చేస్తే కిందికి పెద్ద వరద వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ చేసుకుంటా చేసే దాంట్లో అప్పుడు అప్పుడు కురిసినటువంటి వర్షం ఇంచుమించుగా
మొత్తం ఆ చుట్టుముట్టు ఉండేటువంటి పారివాహిక ప్రాంతం ఇటు మనకు మహబూబ్ నగర్ కానివ్వండి అవతల కర్ణాటక వైపు కూడా ఇంచుమించుగా ఒక 24 గంటల్లో 30 సెంటీమీటర్లు అంటే ఒక ఫీటు 30 సెంటీమీటర్లు 12 ఇంచుల వర్షపాతం ఒక అది కూడా పూర్తిగా విస్తారంగా దాంతో మనం ఊహించని విధంగా వరద వచ్చింది. అది 10,000 సంవత్సరాలకే ఇలాంటి వరద రాదు అని 10,000 ఇయర్ రిటర్న్ పీరియడ్ అంటారు. 25 లాక్ క్యూసెక్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా శ్రీశైలం డ్యాము అసలు సేవ్ చేసుకోగలుగుతామా అది కొంచెం మనకు తగ్గింది అంటే తీవ్రత ఉండింది. ఇంకొంచెం వర్షం ఎక్కువై ఉంటే వరద ఎక్కువైతే ఆ డ్యామ్కే డ్యామ్ సేఫ్టీకే ఇబ్బంది కనుక ఆ రిలీజ్ చేసుకుంటూ రావడంలో అప్పుడు ప్రాణనష్టం జరగకుండా మనం కాపాడుకున్నాం. ఇప్పుడు అలాంటిదే మీరున్నప్పుడే కేదార్నాథ్ ఇది ఒకటి జరిగింది. అది చాలా తీవ్రంగా దేశానికి కలెక్ట్ చేసింది. రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అప్పుడు అనుకోకుండా. మీ మీద కూడా విమర్శలు కూడా వచ్చాయి అప్పుడు వాస్తవంగా వస్తాయి మీద కేసు పెట్టాలని అంటే ఇప్పుడు ఒక బాధ్యత నిర్వహించేటువంటి సమయంలో ఈజియెస్ట్ థింగ్ ఏమిటంటే వారు చేసినటువంటి తప్పిదం. ఇప్పుడు ఒకవేళ నిజంగా తప్పిదం జరుగుంటే అందరికన్నా ముందు తప్పుకునేవాడిని నేను. ఒకవేళ నేను అంటే నైతికంగా బాధ్యత వహించి తప్పుకునేవాడి అది నేనే కాదు ప్రపంచం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆ పరిస్థితి అంటే ఎవరికి ఎవరు ఊహించినటువంటి విధంగా జరిగింది అంటే ప్రకృతి వైపరీత్యం అంత భయంకరంగా కేదార్నాథ్ పైన ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ పర్వత ప్రాంతాల్లో అక్కడ మనకు ఎంత వర్షం నమోదవుతుంది అనేటువంటి పరికరాలు లేవు. ఎంత ప్రవాహం ఉండింది అనేటువంటి అక్కడ ఉన్నటువంటి నదులు వాగుల్లో ప్రవాహం ఎంత ఉంటుంది అనేది కూడా పరికరాలు లేవు. పడ్డటువంటి వర్షం అక్కడ లేక్ ఫార్మేషన్ అయిపోయి ఒకేసారి అది బ్రేక్ కావడం వలన ఊహించనటువంటి విధంగా కనుక అయితే దాంట్లో కూడా మేము రక్షణ సహాయ కార్యక్రమాలను ఏ విధంగా నా ఆధ్వర్యంలో మేము నిర్వహించగలిగినామో 2013లో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ సిఎన్ఎన్ ఐబిఎన్ ఛానల్ వారు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం. స్పెషల్ అఫిడ్ అచీవ్మెంట్ కేటగిరీలో మా ఫోర్సెస్ ఎన్డీఆర్ఎఫ్ ఐటీబీపీ చేసినటువంటి దానికి అవార్డు ఇస్తే నేను వారి తరఫున నేను అందుకున్నాను. కనుక అది రావడంలో మనం ఏం చేయలేము. దాని తర్వాత మనం ఫెయిల్ అయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు అమెరికా లాంటి చోట కూడా టార్పిడోలు టోర్నడోలు వచ్చి మొత్తం పోవటం ఇది చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మీ అనుభవంలో చూస్తే భారతదేశంలో ఈ వైపరీత్యాల నివారణ అధ్వానంగా ఏమీ లేదు? లేదు లేదు, మెరుగుపడుతుంది. మనం ఫైలిన్ తుఫాన్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏమిటంటే వేలాది సంఖ్యలో చనిపోతారు జనం తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు. మేము చేపట్టినటువంటి చర్యల వలన కేవలం 23కి తగ్గించగలిగినాం. అంటే 23 కూడా ప్రాణ నష్టం అనేది మనం దానికి కావలసినటువంటి విధంగా నిర్మాణాలు చేయాలి, దానికి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. హుదూద్ తుఫాన్ వచ్చింది వైజాగ్లో, అక్కడ మనకు ఉండేటువంటి గ్లాస్ బిల్డింగ్స్ ఆ పైన వచ్చిన ప్యానలింగ్ ఆ విండ్ స్పీడ్కు తట్టుకునేటువంటి విధంగా అంటే మీరు ఎలాంటి దాన్నైనా తట్టుకోవడానికి స్టాండర్డ్స్ ఉంటాయి. వాటిని పాటించినప్పుడు మామూలుగా వచ్చే వర్షంతో కూడా అవుతాయి. మనకు ఎందుకు చిన్న వర్షం పట్టణ ప్రాంతాల్లో వచ్చింది అనుకోండి, మన సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ కెపాసిటీని మెయింటైన్ చేయకుండా ఉంటే దాంట్లో మట్టి జరిపోతుంది, సిల్ట్ వచ్చేస్తుంది, మన నాలాలలో ఇష్టం వచ్చినట్టు చెత్తా చెదారం పడేస్తాం, డెబ్రీస్ పడేస్తాం. దాని కెపాసిటీని మనం తగ్గిస్తే కొంచెం కొద్దిపాటి వర్షానికి కూడా నష్టం. అంటే మన కేరళలో తుఫాన్ వచ్చినప్పుడు రిజర్వాయర్లు ఎక్కువగా లేకపోవడం దానికి ఒక కారణం అని ఒక మాట అని అన్నది. అంటే ఇప్పుడు మీరు తెలంగాణలో మనం ఇంకోసారి అది వేరే అంశం వివరంగా చర్చించాలి. ఈ రిజర్వాయర్లు ఎక్కువగా కట్టడం దీనికోసం ఎక్కువ డబ్బు పోతుంది, 120 రోజుల్లో నీళ్ళు వస్తాయి అనే మాట మీద అంటే అది మనం వేరే చర్చేద్దాం. కానీ ఈ రిజర్వాయర్లు కట్టుకోవడం అనేది కూడా పెరగాల్సిన అవసరం ఉందా నా రాష్ట్రాల్లో? లేదండి, రిజర్వాయర్ నిర్మాణం మీరు అవసరాన్ని బట్టి కేరళ దానికి కూడా అది అదే కారణం. కేరళలో ఉన్నటువంటి రిజర్వాయర్స్ దాన్ని అసలు మొదలైంది అంటే నేను ఆ రోజు అప్పుడు ఫాలో చేసినటువంటిది, నేను చాలామందితో ఈ విషయాన్ని చర్చించినప్పుడు కూడా పైన ఉండేటువంటి హైడ్రలాజికల్ అబ్జర్వేషన్స్ అవి పనిచేయలేదు. ఎంత ప్రవాహం వస్తుంది అనేటువంటి అంచనా వేసుకోలేకపోయారు. మనకు వర్షపాతం ఎంత వస్తుంది వాతావరణ విభాగం, నీటి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది
అది సిడబ్ల్యూసి. వీళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం, ఒకటి పనిచేయకుండా ఉంటే ఎంత ప్రభావం వస్తుంది, ఎప్పుడు ఎంత నీరు వచ్చేటువంటి అంచనా వేసుకునే అవకాశం లేకపోతే, ఎందుకు మనకు శ్రీశైలం మన దగ్గర అప్పుడు పవర్ జనరేషన్ అంతా మునిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే అది మునిగిపోవాలని చేసింది కాదు, మనం పైనుంచి వచ్చేటువంటి ప్రవాహాన్ని కరెక్ట్గా మనం అంచనా వేసుకొని అది ఎప్పుడు దాన్ని విడుదల చేయాలనేటువంటిది కాకుండా, జనరల్గా ఏమవుతుందంటే వచ్చిన నీళ్లు మనం మ్యాక్సిమం కాపాడుకుందాం అనేటువంటిది అనుకుంటాం. దాని తర్వాత ఏమవుతుందంటే దానికన్నా మనం రిలీజ్ చేస్తే ఒక కొంత ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటారు చూడండి, అవుట్ఫ్లో కొన్ని క్యూసెక్స్ ఉంటాయి, ఇన్ఫ్లో దానికి మించి వస్తే వరద వచ్చేస్తుంది. కనుక దాన్ని కోఆర్డినేట్ చేసే దాంట్లో కేరళలో అది జరగలేదు సరైనటువంటి వార్నింగ్. పార్టీ అయితే అక్కడ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు సహజంగా, అంటే అది ఇప్పుడు అది వేరు, అది వేరే, అది రాజకీయంగా ఉండే విషయాలు అది వేరు. కానీ అంటే టెక్నికల్గా చూస్తే నిన్న ఒక మళ్ళీ ఏదో స్టడీ వచ్చింది ఐఐటి ముంబై వారు ఇంకెవరో ఫారిన్ యూనివర్సిటీ వాళ్ళు కలిసి లేదు దానివల్ల జరగలేదు అన్నటువంటిది, దానిపైన కొంతమంది మళ్ళీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఏ విధంగా ఈ స్టడీ వచ్చిందని. అంటే నాకుండేటువంటి నేను ఫాలో చేసిన దాంతో మొత్తం మీద మన దేశము నిరక్షరాస్యత పేదరికం అని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాల నివారణ మీద మరింత ఎక్కువ శ్రద్ధ ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం అయితే ఒకటి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలని మనం మిటిగేషన్ అంటారు. మిటిగేషన్ అంటే 1990లో మనకు తుఫాను వచ్చినప్పుడు నాన్నగారు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది ఈ ఇప్పటికీ కూడా ఏం చెప్పుకుంటున్నారంటే వన్ ఆఫ్ ది అర్లియెస్ట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్. మనకు డెల్టా సిస్టమ్ అంతా ఇంప్రూవ్ అయింది. మనకు ఆథర్ కాటను నిర్మాణం చేసినప్పటి నుంచి ఎక్కడా మెయింటెనెన్స్ లేకుండా ఉండింది. డ్రైనేజు కొంచెం వర్షం పడితే మురుగునీరు నిలిచిపోయేది, కిందికి పోయేటువంటి పరిస్థితి లేకుండా ఆ రకంగా చేసిన దాన్ని మనం ఇటువంటి మిటిగేషన్ అంటే $1 ఇన్వెస్టెడ్ ఇన్ మిటిగేషన్. నేను ఎన్డీఎంఏలో కొత్తగా 2005లో అది ఏర్పాటైనప్పుడు నేను చదివింది ఏమిటంటే $1 సేవ్ $7. అంటే మనకు విపత్తు వచ్చినప్పుడు ఈరోజు $1 మనం ఖర్చు పెడితే $7 మిగులుతాయి. నేను చివరిలో వదిలిపెట్టేటువంటి సమయంలో ఇంచుమించు అంటే 9-10 సంవత్సరాలుగా వస్తుంది కదా, అప్పటికి $1 విల్ సేవ్ $20 అని. అంటే తీవ్రత పెరుగుతుంది, నష్టాలు పెరిగిపోతాయి. కనుక మనం అర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్, లేకపోతే వరదలకు ఇబ్బంది కలగకుండా వరదలతో నష్టపోకుండా ఉండేటువంటి నిర్మాణాలు చేయాలి, తుఫాన్లకు నష్టపోకుండా ఉండే దానికి కొంచెం మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. లాస్ట్ 2 క్వశ్చన్స్. మీరు వ్యవసాయ శాస్త్రము అమెరికాలో చదివారు, ఇవన్నీ కూడా అయిన తర్వాత మీ ప్రసంగాలు మీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు ఈ విషయంలో చాలా పట్టు కలిగి ఉన్నారని ప్రముఖమైనటువంటి శాస్త్రజ్ఞులు అనండి మేధావులు కూడా చాలా చాలా గౌరవిస్తారని నేను విన్నాను. ఈ నేను ఎన్డీఎంఏలో అంటే నాకు అది బహుశా నేను నాకు వచ్చినటువంటి అనుభవం ఇంత అంతా కాదు. అంటే రాజకీయంగా మంత్రి కాకపోవచ్చు, మిగతావి కాకపోవచ్చు, కానీ నేను ఎప్పుడైనా తిరిగి చూసుకుంటే నాకు ఇచ్చే సాటిస్ఫాక్షన్లో అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే ఏది చేసినా రాజకీయంగా మాట్లాడినా అక్కడ మాట్లాడినా ఎక్కడ చేసినా నేను నాకు నా అంటే నాన్నగారి నుంచి నేర్చుకుంది ఏమిటంటే మనం క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, విశ్వసనీయత. మనం చెప్పినటువంటి మాట ఎప్పుడైనా అది కరెక్ట్గా ఉండాలి. అంటే రాజకీయంగా చెప్పినా అదేవిధంగా ఉండాలి, సైంటిఫిక్గా చెప్పినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సైంటిఫిక్గా ఏదంటే అది మళ్ళీ రిపీట్ చేస్తే అది ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే అది సైంటిఫిక్గా యాక్సెప్ట్ చేస్తారు. ఏది మాట్లాడినా నేను అంటే నేను నాకు ఆఫీసర్స్ ఇస్తే చదివే అలవాటు లేదు. ఎందుకంటే ఆఫీసర్స్ వాళ్ళకు ఉండే కెపాసిటీస్ అవన్నీ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ దట్ పర్సనల్. నేను ఏది మాట్లాడినా ఫస్ట్ వన్ హ్యాస్ టు బి కన్విన్స్డ్. మనం కన్విక్షన్తో మాట్లాడినప్పుడు ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఒకసారి నాన్నగారు గవర్నర్గా ఉన్నప్పుడు ఒక సాధు సమ్మేళనం జరిగింది యూపీలో. ఒక పెద్ద మనిషి తిరిగిపోతుంటే చెప్పాడంట,
గవర్నర్ గారు మీరు మాట్లాడితే మీ నోటు నుండి దైవత్వం ఉలికిపడినట్టుంది. అది ఎందుకంటే మీ అమ్మ చెప్పే మాటలు హృదయం లోపల నుంచి వచ్చాయని. నేను మంత్రిగా ఉన్నప్పుడు 93-94లో ఒక ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెమినార్ పిలిచారు, పొలిటికల్ ట్రైనింగ్ సెమినార్. అక్కడ చెప్పింది ఏమిటంటే, ఏ పాలిటీషియన్ షుడ్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. వెన్ హీ స్పీక్స్ ద ట్రూత్ దెర్ ఇస్ ఎ స్పార్క్ ఇన్ హిజ్ ఐ విచ్ ది పీపుల్ కెన్ సీ. సో మనం పాలిటిక్స్లో మాట్లాడినా అదే ఉండాలి, ఏ దాంట్లో మాట్లాడినా అది ఉన్నప్పుడే మనం. సో ఐఐటి ప్రొఫెసర్ చెప్పుకునేవాళ్ళు, ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ టు లిసన్ టు శశిధర్ రెడ్డి. సో అది ఆధ్యాత్మికత ఎక్కువే కదా చెన్నారెడ్డి గారికి. వాస్తవంగా నిష్ఠాపరుని షష్ఠి పూర్తయిన అప్పుడు ఏబీకే ప్రసాద్ ప్రత్యేకమైన సత్య కూడా వేశారు. మీకు కూడా ఎక్కువ స్పిరిచువల్? అంత అంత లేదండి. అంటే మా పేరెంట్స్ ఇద్దరు కూడా మా నాన్న వారికి చాలా అంటే. కానీ ఇప్పుడు చేస్తున్నంత రాజ్యాన్ని చూపించడం ఈ హంగామా ఇవన్నీ చెన్నారెడ్డి గారికి, ఆయన నమ్మకాలు ఆయన ఏవో చేసేవాళ్ళు. కానీ అంటే ఇప్పుడు ఇంత ఇంత ఏది చేసినా మన వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలు. మీరు ఉద్దేశపూర్వకంగా కోరి మరీ నగ్దలైట్ సమస్యను అధ్యయనం చేశారు కదా. ఇప్పుడు ఎన్నికలు బహిష్కరించమని ఒక ప్రజలందరూ వచ్చి ఓట్లు వేస్తుంటే వాళ్ళు ఎన్నికలు బహిష్కరించమని పిలుపు ఇవ్వడం, చిదంబరం ఏమో అది గ్రేటెస్ట్ సవాల్ అన్నాడు రాజ్నాథ్ సింగ్. ఏంటి దీని గురించి మీకు కలిగిన అంటే ఎక్కువ చెప్పుకోవలసిన విషయం కాదు. హౌ డు యూ లుక్ అట్ ఇట్? స్టేట్ ఆఫ్ మావోయిజం అది వాట్ ఎవర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ కానివ్వండి, అంటే ఇష్యూస్ అలై సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో నివసించేటువంటి వారు వారికి ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అభివృద్ధి కలిగేటువంటి పరిస్థితులు మనం పేపర్ మీద రాసుకోవడానికి వేరు, వాస్తవంగా వారికి ఆ మేలు కలుగుతుందా లేదా అనేటువంటి దానిపైన మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఒకసారి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ యాన్యువల్ డీజీపీస్ కాన్ఫరెన్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ పైన ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో జరుగుతుంది ప్రధానమంత్రి గారి దగ్గర, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అన్నారు. నేను అప్పుడు వారికి రాశాను ప్రధానమంత్రి గారికి, మీరు చెప్పింది చాలా సరైనటువంటిది, కానీ మనం అండ్ మనం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా చేశారు దాంట్లో ఏమిటంటే మనం వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ కంట్రోలింగ్. సరే మనం వాయ్ ఇప్పుడు నాన్నగారు కూడా ఏం చెప్పారు, ఇల్లీగల్గా ఏదైనా చేస్తే యూ డీల్ విత్ ఇట్ వెరీ ఫార్మ్లీ, వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి, ప్రజాస్వామ్య పరంగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ఇవ్వండి, ఇల్లీగల్గా ఏదైనా చేస్తే గట్టిగా దాన్ని చేయండి. ఈ రెండిటికన్నా కీలకమైనటువంటిది ఆర్థిక సామాజిక పరమైనటువంటి అభివృద్ధి, అది జరగాలని చెప్పి. అది జరగకుండా మనం నేను చెప్పాను మీరు ఎంత పోలీసింగ్ చేసి క్షమాభిక్ష పెట్టింది చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, మీరు ఎంత పోలీసింగ్ చేసి ఎంత కంట్రోల్ చేసినా కొంత సంఖ్య తగ్గొచ్చు, కొంత ఇన్సిడెంట్స్ తగ్గొచ్చు, కానీ ఆ ఐడియాలజీ ఇంకోటి ఏమిటంటే ఐడియాలజీకి సబ్స్క్రైబ్ చేసి నిజంగా కమిటెడ్గా ఉండేవాళ్ళు లిమిటెడ్గా ఉంటారు. దాంట్లో చేరేటువంటి వాళ్ళు నేను ఆ రోజుల్లో నేను ఈ టాస్క్ ఫోర్స్ నక్సలైట్ టాస్క్ ఫోర్స్ ఏఐసిసి వాళ్ళు నేను ఉన్నప్పుడు విస్తృతంగా పర్యటించాను. ఒక్కో చోట కాళ్ళ మీద పడి మేము అటు పోదలుచుకోలేదు సార్, మాకు ఏదైనా కొంచెం ఉపాధి కలిగేటువంటి ఉపాయం ఉంటే చాలు, మేము గత్యంతరం లేక పోవలసి వస్తుంది అనేటువంటి పరిస్థితి ఇది. అది మారితే తప్ప నిజమైనటువంటి పరిష్కారం రాదు. మీరు పోలీసు కాల్పులు కొంతమందిని చంపాము తగ్గిపోయింది వి హావ్ కంట్రోల్డ్ అనేటువంటి మాట అది పై పైన ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో జరగాలంటే యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ కమిట్మెంట్. యా మళ్ళీ మనం కొసమెరుపుగా ముగించాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వకపోవడం రాకుండా చేయడం మీద మీరు చాలా మనస్తాపానికి గురి కాలేదు. నాకు సీట్ రాకపోయినా సీట్ రానందుకు కాదు, అలా చెప్పినందుకు లే. అది తప్పుడు సమాచారం చేస్తే ఇప్పుడు నేను నా పరిస్థితి నా తప్పుడు ప్రచారం చేయడంతో అది వాస్తవం కాదు. ఒకటి నంబర్ వన్. నంబర్ టూ, అదే బేసిస్లో మిగతా చోట్ల కూడా టికెట్లు పోయినాయా ఇవ్వడానికి సర్వే అని, వద్దనుకునే దానికి సర్వే అని చెప్పి
ఆ విధంగా జరగొద్దని నేను కోరుకుంటున్నాను, పార్టీ గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. కానీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. తప్పనిసరిగా మీరు కాంగ్రెస్ గెలవాలి రావాలనే మీరు కోరుకుంటారు. ఇప్పుడు ఇది జరిగినట్టు అంటే నేను గెలవలేనంటే అదే టైంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఫేస్బుక్లో పోల్ పెట్టారు, నాకు 68, శ్రీనివాస్ యాదవ్కి 32. అదే టైంలో నేను గెలవనని చెప్పి విస్తృతంగా మా సర్వేలన్నీ చెప్తున్నాయని చెప్పే టైంలో అది లైవ్ పోల్ వన్ వీక్ పెడితే అటువంటిది వచ్చింది. శశిధర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, ఇంకా మీరు చాలా విషయాలు ఈ ఎన్నికల పోరాటం ఈ రణగొండ ధ్వనిది ముగిసిన తర్వాత మరొకసారి మనం వివరంగా మాట్లాడుతుంది. సేపు వచ్చి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.